మా నాన్నకి ఇష్టం జగన్ అంటే. ఎంత ఇష్టం అంటే అలా వచ్చారంటే జగన్ ఇంకా ఇంట్లో ఉండరు, భోజనం కూడా చేయక్కర్లేదు. మంచి ఓటు వస్తే బాగుండు, నేను వేసేది జగన్కి వేయాలి ఫస్ట్ మేను అనుకున్నాను. అభివృద్ధి ఏం చేయాలి? ఒక కేజీ బంగారం వాళ్ళలేదు, లేదా కోట్ర పొలం ఉన్నాయి, అప్పుడు అభివృద్ధి అవుద్దా? ఈ 60 సంవత్సరాల్లో ఇలాంటి అభివృద్ధిని చూడలేదండి మేము. పోషించి వండుతులేసి ఇంకొకటి కేతానా కూర దొరకదు. మూడు పార్టీలు పోటీ కెపాసిటీ ఇందాక వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇప్పుడు తణుకులో వైసీపీ తరఫున కార్మూర్ నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున రాధాకృష్ణ గారు ఎవరికి చెప్పాలి? వైసీపీకి వేస్తామన్నా మేము ఒకటి. మా అభిమానం అన్నా ఎవరంటే కార్మూర్ నాగేశ్వరరావు గారు. పరిపాలన బాగుంది. నాకు ఇంకేం పథకాలు ఏమి రాలేదన్నా కానీ వైసీపీకి వేస్తాను, జగన్కి వేస్తాను. జగన్కి ఇక్కడ ఇక్కడ కార్మునేశ్వర గారికి వేస్తాను. ఆయన మారితే బాగానే ఉంటుంది అన్న. సమస్యలు చేస్తారండి. చాలా బాగుంది, చాలా చేశారు కదా మంచి పనులు, ఏమీ లేకుండా లేదు, మంచి పనులు చేశాడు కాబట్టి మళ్ళీ వస్తే మాత్రం జగనే రావాలని కోరుకుంటున్నాను నేనైతే. గతంలో ఎలా ఉండేదంటారు? ఇప్పుడు ఎలా ఉంది? గతంలో నాకు ఫస్ట్ ఓట్ వచ్చింది చెప్పాలంటే, నేను ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి మా నాన్నకి ఇష్టం జగన్ అంటే. ఎంత ఇష్టం అంటే అలా వచ్చారంటే జగన్ ఇంకా ఇంట్లో ఉండరు, భోజనం కూడా చేయక్కర్లేదు, అంత ఇష్టం జగన్ అంటే. మళ్ళీ జగన్ రావాలి డెఫినెట్గా, ఎందుకంటే మా నాన్న సంతోషపడాలంటే, మా నాన్న చూసి నేను సంతోషపడాలంటే ఖచ్చితంగా జగన్ రావాలి. అనుకుల వైసీపీ తరఫున కార్మూర్ నాగేశ్వరరావు గారు, అలాగే టీడీపీ తరఫున రాధాకృష్ణ గారు జగనే, జగన్ తరుపులే నగ్గుతారు నేను అనుకుంటున్నాను. తణుకులో అయితే జగన్ తరుపులే నగ్గుతారు. నగ్గాలి, నగ్గకుండా ఉండకూడదు, ఖచ్చితంగా నగ్గాలి, చూపించాలి ప్రజలకు, ఇంకా మంచి చేయాలి. తన ద్వారా వచ్చి జనాలు కొంతమంది అభివృద్ధి లేదు, జాబులు లేవని చెప్పారు. అన్నీ పై పై మాటలు, వాళ్ళకి ఏంటి వాళ్ళకి తెలియట్లేదు. ఒకళ్ళు చెప్పింది నమ్ముతున్నారు, కానీ వాళ్ళు హృదయం నుంచి వచ్చింది అబద్ధం. ఫస్ట్ చెప్పాలంటే వాళ్ళ ఫీల్ ఏంటంటే ఎవరు వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ జగన్ వస్తే ఎంత మంచి చేశాడో వాళ్ళకి తెలియలేదు. అదే నేనైతే కోరుకునే జగనే నా ఫస్ట్ ఓటు. నేను ఇప్పటి నుంచి నా చిన్నప్పుడు నా 10th నుంచి ఓటు వస్తే బాగుండు, నేను వేసేది జగన్కి వేయాలి ఫస్ట్ మేను అనుకున్నాను. ఒకవేళ ఇప్పుడు వచ్చింది ఖచ్చితంగా జగన్కి వేస్తాను అంతే. జగన్ నుంచి మాకైతే చాలా వచ్చినాయి, జాబ్ ఇచ్చాడు మా అక్కకి, ఇంట్లో మొత్తం నాన్నకేంటి అమ్మకేంటి మాకు చాలా సాయం చేశారు, అందుకే జగన్ రావాలని కోరుకుంటున్నాం అనమాట. బాగుందమ్మా, అదే మామూలుగా ఆసరా చేశారు, రుణమాఫీ చేశారు, అమ్మ కూడా వేశారు, అన్నీ అందినాయి. ఇప్పుడు వైసీపీ తరఫున కార్మూర్ నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరికి వెళ్ళి అవకాశం నాగేశ్వరరావు గారు. ఎందుకంటే జనానికి అలా చేశారు కాబట్టి, జగన్ గారిని బట్టి, అంతేగాని అసలు కార్మూర్ నాగేశ్వరరావు గారిని బట్టి అయితే కాదు, ఆయన్ని బట్టి నిజంగా జగన్ గారు బట్టి చేస్తారు. సీఎం ఎవరు అవుతారు? సీఎం ఆయనే జగన్ గారే. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరు కలిసి వస్తారు? వాళ్ళు అందరూ ఎందుకు బాబా, ఏం చేశారు మాకు తెలియదేంటి, జనాలకు తెలుసు కదా ఎవరు ఎలా చేశారు మంచి. మరి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రేమ 15 ఎత్తు అన్నాడు చంద్రబాబు నాయుడు. తనంటే హాస్పిటల్ కూడా వేస్తారు, అలాగా హాస్పిటల్ కూడా వేస్తారు. అందుకని మనం తిన్నా ఇంతవరకు 5 సంవత్సరాలు చేశాడు మనకి, ఆ చేసిన మనం మర్చిపోం కదా, ఆ మర్చిపోయాడు ఎవరు అలా చేస్తారు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చూశారు, జగన్ గారు 5 సంవత్సరాలు చూసారు, ఎవరు బాగుంది? అసలు 14 సంవత్సరాలు ఏమి ఇవ్వలేదు ఆడవాళ్ళకి, ఈ 5 సంవత్సరాల్లోనే చేశాడు ఆయన గొప్ప మేలు చేశాడు ఆడవాళ్ళు. మా మగవాళ్ళు అసరా లేకుండా బతికేలా చేశాడు, అన్నీ చేశాడు ఆయనకే. మా తణుకులో మాత్రం ప్రత్యేకంగా ఆయనకి అందరూ కూడా. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ జగన్ గారిని దించేస్తారు? అసలే పవన్ కళ్యాణ్ ఇప్పుడన్నా మా తణుకు వచ్చాడు, లేదా మాకేమైనా ఎవరికైనా ఏమైనా చేశాడా? అట్లా అసలు పవన్ కళ్యాణ్కి అయితే ఎలాగేస్తారు? ఆయన వల్ల ఏమన్నా మాకేమైనా లాభాలు వచ్చినాయేంటి, ఎందుకేతామమ్మా? అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి అసలే కలిసిన అసలు వాళ్ళిద్దరికి ఎవరేమయ్యారు జగన్ బాబుని. ఇక్కడ ఎలా ఉంటుంది అన్న, తణుకులో వైసీపీ తరఫున కార్మూర్ నాగేశ్వరరావు గారు, టీడీపీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్మునాగేశ్వరం కూడా బాగా చేశారండి, ఆయన మనిషిపరంగా అంటే నెంబర్ వన్ అండి, వ్యక్తిగతంగా మంచి నెంబర్ వన్. మా వ్యాపారస్తు పల్లాపురం, అది మా పల్లాపురం జోడికి ఎప్పుడు కూడా రాలేదు, బాగా చేయాలి. ఎలా బాగుంది మాకు వస్తాను పల్లాపురస్తులు వస్తాయి, మా పల్లాపురకి వస్తాను లోన్లు పల్లాపురం. సీఎం అన్నదే క్లారిటీ చెప్పలేము. ఇక్కడ తొలగైతే మన కార్మునాశ్వరం అయితే బాగుంటుంది. గెలడం ఇక్కడ మరి కార్మునాశ్ అయితే ఎలా పనులు చేయించాడు, అది అర్థమైందా? అబ్బాయి బాగుంటుంది పని ఇక్కడ మాడేది వాళ్ళ వాళ్ళు గిని
ఈయన బీసీ క్యాండిడేట్, ఆయనేమో ఓసీ క్యాండిడేట్. బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పనులేం చేయలే రాధాకృష్ణ గారు. మరి పని అలా చెప్పండి కట్ట చేస్తాడు, అర్థమైంది మీకు? అది జగన్ బాగుంది. మళ్ళీ ఆయన మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయన అవుతాడు జగన్ గారే. ఎన్ని సీట్లు పోయినా సరే, 50-70 సీట్లు పోయినా సరే నెక్స్ట్ ఏమో ఆడికి వెళ్తాడు. మరి ఇప్పుడు మరి జగన్ గారిని దించేస్తాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళేం మనవదు, ఏం మనవదు, పెట్టుకుని నెట్లో పెట్టుకున్న పనులు ఎక్కడ మాట్లాడుతున్నాను. మరి పవన్ కళ్యాణ్ దించేస్తాను నా మోగంది ఎక్కడ దిగుతారండి, ఎలా దించేస్తారు, ఎలా దించారు, ఆయన కూర్చొని పైన కిందకి దించేద్దానికి 100 సీట్లకి వెళ్ళండి ఆడికి జగన్ గారికి. ప్రజల వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఏం లేదండి, అలా బుర్ర చల్లండి, మీద బుర్ర చల్లొచ్చు. ఇప్పుడు నేను ఏమడిగినాయి, మీ ఊళ్ళో ఏం వెళ్తాను అడిగానా? అడిగాను వెళ్ళదా, అలా చదువుతారు కరెక్ట్ కాదు. నెక్స్ట్ జగన్ సీఎంఓ ఏం లేదు, అర్థమైందా? అది 70 సీట్లు పోనా, 25 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నా జగన్ అంటే సీఎం. ఇదివరకు చేసిన పనులు ఎవరు చేయలేదు, వీడు చేశాడు. ఇళ్ళస్థలం లేదు, ఎవరికి లేదు, ఎవరు కూడట్లేదు, అమ్మఒడి లేదు, ఏమి లేదు. ఇవాళ అందరికి ఇచ్చాడు తలాలు, ఎట్లా అని బిల్లు కట్టుకున్నారు, సుఖంగా ఉన్నారు వాళ్ళందరూ. బొమ్మ అలా వేయించుకున్నారు జగన్ బొమ్మ. మరి ఇంకేం చెప్తా, మరి ఆడికి చెప్పితే ఎవరికి వేస్తారు చేతి చెప్పు. మరి వ్యతిరేకత ఉంది జనాల్లో ఇప్పుడు, ఈ రాష్ట్రం అరాచకాలు సృష్టిస్తున్నాడా? లేదు, అవి ఏం లేదు, అవి ఏం ఉండదు. అలా అంటారు బుర్జాలని, మళ్ళీ బుర్జాలని అంతే. అభివృద్ధి ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పు, అభివృద్ధి అని ఏం చేయాలి? ఒక కేజీ బంగారం వాళ్ళదు, లేదా 1 కోటి పొలం ఉన్నాయి అప్పుడు అభివృద్ధి అవుద్దా? ఎలాగొన్నా ఏలుపూరు పట్టుకు, మా ఏలుపూరు వచ్చాక 300లో 200 పైన పోయేసి చెప్పి కమ్మోళ్ళలోనే 200 పైన లెక్కేసుకో. మేము సేనాపతులు మొత్తం, మాది అంతా సేనాపతులు, సంఘం అంతా కూడా పోయేసారే పోయేసారు. అవి కలిసి వచ్చిన పని అవ్వదు, అవ్వదు అవ్వదు, అన్ని కలిసి వస్తే పని అవ్వదు. ఏది చెయ్యాలనుకున్నా ఒకరికి వల్ల పని అవ్వదు. అది జగన్ చేశాడు తెలుసా, మాకు ఇల్లు కట్టించాడు, మా పిల్లలు చదివించున్నాడు, మా పిల్లలు చదివించున్నాడు, ముసలాళ్ళు పింఛన్ ఇస్తున్నాడు, 1,750 రూపాయలు స్కీమ్ ఇస్తున్నాడు. అంటే ప్రతి పథకం కూడా జగన్మోహన్ రెడ్డిదే తప్ప ఈ కూటానికి ఏ పథకం లేదు. 14 సంవత్సరాలు లేదు, రేపు వచ్చే 5 సంవత్సరాలు కూడా ఉండదు. బొంగు అంత ముందు అంత ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతాను, నువ్వు కరెక్ట్గా అడిగాక పాయింట్. 660 హామీలు ఇచ్చాడు ఎప్పుడు, గత 5 సంవత్సరాలు ఒక పథకం నెరవేర్చాడా? ఒక పథకం ఇంటివాడు 3 బండ్లు అన్నాడు, అప్పుడు అన్నాడు బాబు అయితే జాబ్ వస్తుంది అన్నాడు. జాబ్ ఆడకు వచ్చింది, ఆడ కొడుకు పొప్పు గడికి వచ్చింది, దొంగదారిని మంత్రి అయ్యాడు. ఎవరికైనా వచ్చిందా? నా కొడుకు పెద్దోడు పోడూరు పాలిటిక్ కాలేజీలో పాలిటిక్స్ చదివాడు, అంటే పెయింటింగ్ మనకి వెళ్తున్నాడు. మరి జాబ్ ఏది అప్పుడు? ఆడయామే, ఆడయాములో నిరుద్యోగులు వెళ్ళాం, ఆడయాములో నిరుద్యోగులు అంతే కదా. ఎందుకంటే ఎవడ బాధ ఆడుకుంటుంది? మాకు 2001లో నుంచి మాకు ఈనాడు కూడా నీళ్ళు లేదు, గూడు లేదు, అంటే ఇల్లు లేదు. ఇవాళ మహానుభావుడు రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి నా కొడుకుల కిందకే నాకు 3 ఇల్లు కట్టించాడు, 3 ఇల్లు కట్టించాడు. ఆడికేయకపోతే మేము ఎవడికేస్తామయ్యా? ఆడికేస్తాం. ఎందుకంటే మంచి మంచి చెడు చెడే, ఆడు ఏ పార్టీ అవునాయి, పార్టీ ఏ పార్టీ అవునాయి మనకు అనవసరం. మంచి చేసిన ఉండే చూస్తాం. జగన్ గారు అరాచకం సృష్టిస్తున్నాడు ఇక్కడ, అది ఆలక ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు ప్రభుత్వం అరాచకం కాపాడుద్ది, మాకు మట్టుకు ఏం కాపాడలేదు. నన్ను మాకంతా మంచి జరిగింది, వాళ్ళ కాపాడుద్ది. ఇప్పుడు రాజధాని భూములు అండి 54,000 ఎకరాలు ఎడితే ఇక్కడ ఎవరికైతే వెళ్దాం అమరావతి? నేను 3 సంవత్సరాలు ఉన్నాను అక్కడ, మందలం 3 సంవత్సరాలు ఉన్నాను. 54,000 ఎకరాలు ఎవరు తీసుకున్నారో? వీళ్ళ బినామీలు తీసుకున్నారు, పత్తిపాటి పొలారావు తీసుకున్నాడు, సుషమా చౌదరి తీసుకున్నాడు, సీఎం రమేష్ తీసుకున్నాడు, అంటే ఆర్థిక మంత్రి వీటి ఎవరి పేరు యనమల రామకృష్ణ, వీళ్ళందరూ తీసుకున్నారు. లోకేష్ గారు తోలాడు 500 ఎకరాలు 500 ఎకరాలు 5 కోట్లకి వీడు కొంటాడు మా ఊడు 5 కోట్లకి 5,00,000 రూపాయలు అయింది. మరి అలాంటివి అన్నీ దోసేసి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటే ఎవడు నమ్ముతాడు? పై మీద రుమ్మాలు వేసుకున్నవాడికి ఈ మాత్రం కత్తి తెలిసింది కదా, చదువుకున్నప్పుడు ఇంకెంత కత్తి తెలుస్తుంది? వచ్చినాయి, పింఛన్ వస్తుంది, తర్వాత చేయూత పథకం వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుంది, అన్ని బాగానే ఉన్నాయి. సార్ ఇక్కడ ఎలా ఉంటుంది సార్, కారుమూరి నాగేశ్వర గారు వైసీపీ తరఫున, టీడీపీ తరఫున, ఇప్పుడు రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? కారుమూరి నాగేశ్వర గారు గెలిచే
మరి అందించే పథకాలు మరి అమలు పడుతున్నారు కదా దాని గురించి. గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? గతం కంటే ఇప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు, 3 గ్యాస్ పనులు ఉచితంగా ఇస్తాను. ఏమో ఇస్తాడో లేదో చూడాలి కదా, మరి ఇస్తాడో చేస్తాడో చూడాలి కదా. ఇప్పుడు కార్మన్ నాగేశ్వర హామీలు అందరూ చేస్తారా, వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా. మరి పవన్ కళ్యాణ్ జగన్ గారు దించేస్తా అంటున్నాడు. ఏమో దించేస్తాడేమో ఎవరికి తెలుసు, దించవచ్చు లేదా పైకి ఎత్తవచ్చు, అది దైవాదానం. మీ అభిప్రాయం అయితే ఎవరు సీఎం అవుతారు? సీఎం అయితే జగన్ అవుతాడు. ఇక్కడ వైసీపీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున రాధాకృష్ణ గారు పోటీ చేస్తారు, ఇక్కడ ఎవరు చేస్తే బాగుంటుంది? ఫ్యాన్కి అయితే మంచిది అనుకుంటున్నాను. ఎవరు? నేను కారుమూరి నాగేశ్వరరావు గారికి అయితే మంచిది అనుకుంటున్నాను. మాకు స్థలాలు ఇచ్చారండి, మాకు అన్ని సౌకర్యంగా చూస్తున్నారు. కట్టుకున్నామండి, వెళ్ళిపోతామండి. ఓట్లు అయిపోయాక బయట బర్లో ఇచ్చారండి, అక్కడికి వెళ్ళిపోతాం. సెంట్ ఇచ్చారండి. డబ్బులు? డబ్బులు 180,000, 50,000 అని అంటండి ఇచ్చారండి. ఇంకా వెళ్ళలేదు కదండి, బాగానే ఉందండి, సంతోషంగా ఆనందంగా ఉందండి. గతంలో అద్దీంట్లో అద్దిల్లేనండి. ఎంత కట్టేవాళ్ళు అద్దిల్లు? 3,000 కరెంట్ బిల్తో అన్నీ కలిపి 3,000. ఎలా ఉంటుంది అంటారు జగన్ గారు? జగన్ గారే రావాలనుకుంటున్నాను. అవునండి. అంటే ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు అయినా జగన్ గారు అయినా ఎవరైనా ఒకటే కాబట్టి మాకు ఫ్యానే కావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అయితే ఇల్లు స్థలాలు ఇచ్చి మళ్ళీ పేర్లు తీసాడు అని ఆన్లైన్లో పేర్లు వచ్చినాయి, మీ పేర్లు తీసాడు ఆయన ఆన్లైన్లో చూసాడు అని ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు అన్నారండి, వాళ్ళ కౌన్సిలర్లు. ఇప్పుడు అలాంటిది మాకు తెలుగుదేశం వచ్చినా ఎవరు వచ్చినా మాకు చేసి జగనే చేస్తున్నారండి. అవునండి. పవన్ కళ్యాణ్ వల్ల మాకు ఏమి ఉపయోగం లేదండి, ఆయన ఎప్పుడూ రాలేదు, చేయలేదు, మాట్లాడలేదు, ఎలా చేస్తామండి? ఆయన ఎక్కడో ఉంటాడో, ఇక్కడ మనం ఉంటామో. దించేస్తాను ఏం పీకలేడండి ఆయన, ఎవరిని ఏం చేయలేడండి. ఓ స్టెప్ వేసుకుంటాడు, 1 రూపాయలు తెచ్చుకుంటాడు. మేము పొద్దున్నే సందల దాకా కష్టపడుకుంటామండి. ఆ పెన్షన్ అయినా ఆయన ఎత్తున్నాడండి, పిల్లలకి డబ్బులు ఎత్తున్నాడండి, బళ్ళో చదువుకున్న వాళ్ళకి. ఇక్కడ ఎలా ఉంటుంది అమ్మ కారుమూరి నాగేశ్వరరావు గారు వైసీపీ తరఫున, టీడీపీ తరఫున? మరి ఇప్పుడే కదా వచ్చారు, మరి ఇంకేం చేయను, ఇప్పుడు బదిలేస్తే చేతనంటున్నారు. మాకు ఇష్టమే. ఎవరు? కారుమూరి నాగేశ్వరరావు గారు. మన జగన్ బాబు గారు కూడా ప్రతి విషయంలో కూడా ఏది మనకు ఎవరికి తెలియంది, ప్రతి విషయంలో కూడా ఆయన మేలు పొందాం. ఆయన వల్ల మళ్ళీ వచ్చారు, ఇంకా మేలు పొందుతామని ఆశ మాకు. దేవుడు ప్రార్థన, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, దేవుడిని కూడా అదే అడుగుతున్నాం. ఆయన మాకు కావాలి, జగన్ గారు కావాలి, కారుమూరి నాగేశ్వరరావు గారు మాకు కావాలి, మాకు వెళ్ళిద్దరు కావాలి. కారుమూరి నాగేశ్వరరావు గారు చాలా బాగుంటుంది, అడిగిన అన్ని చేసి పెడతాడు, అందుకని ఆయన అంటే చాలా ఇష్టం, నాకు అభిమానం ఎక్కువ. కరుణారస్ గారు అంటే చాలా ఇష్టం, ఆయన గురించి కోవిడ్లో కూడా తెలిసింది కాబట్టి ఆయన వెనకాల ఎలా తిరుగుతున్నాం అంతే. చెప్పారండి, మేము చెప్పాము అన్నీ చేసి పెడతామని అన్నారు, అందుకే చాలా సంతోషంగా ఉంది. ఇంకా జగన్ రావాలని మేము ఆ దేవుని కోరుకుంటున్నాం. బాగున్నదండి, ఆయన వచ్చిన తర్వాత చాలా బాగుంది. వైసీపీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున అప్పుడు ఈయన పోటీ చేస్తున్నారు కదా, రాధాకృష్ణ గారు, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటారు? ఆయనే గెలుస్తారు. ఎవరు? నాగేశ్వరరావు గారే. నాగేశ్వరరావు గారే. ఎందుకంటే? బాగా చేస్తున్నారు కాబట్టి అండి. జగన్సేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారు కదా, కలిసి వచ్చినాయి, ఎవరికి వెళ్ళేది అలాగండి. మీరు ఎవరు గెలిస్తే బాగున్నారు? మేము మాకు ఫ్యాన్ అండి. సీఎం గారు జగన్ అండి. ఎలా ఉందమ్మా జగన్ గారు? జగన్ పరిపాలనకేనైనా చాలా బాగుంది. మాకు ఏం బాగుంది అంటే ఇప్పుడు మటుకు మాకు ఏం లేదు, కానీ చాలా మంది ఆయన మీద ఆధారపడి ఉన్నారు కదా బాబా, చాలా మంది బతుకులు కూడా చాలా బాగున్నాయి. మరి చెప్పుకోవాలంటే ఆయనే రావాలి, ఆయన వస్తేనే పరిపాలన బాగుంటుంది. మరి జగన్ అన్న, జగన్ అన్న రావాలి బాబా. ఇక్కడ ఎలా ఉంటుందంటారు? ఇక్కడ ఎలా ఉంటుందంటే అంతా ఆయన చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంది. ఆయన వస్తే ఇంకా దేశమంతా చాలా బాగుంటుందని మా నమ్మకం. అది మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్ గారు దించేస్తారు? అవన్నీ డమ్మీ బాబా, డమ్మీ మాటలు ఎందుకు, కానీ జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాం. అది అది బా. మరి ఇక్కడ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు వైసీపీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున రాధాకృష్ణ గారు పోటీ చేస్తారు? అదంతా నాకేం తెలియదు బాబా, చాలా మంది మట్టుకి జగన్ అన్న కోసమే చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయనే రావాలని పట్టుబట్టి కూర్చున్నారు, ఆయన రావాలి, ఆయన వస్తేనే అంత మారుతుంది. అది మటు మేము నమ్మకం. అది అది బాగా చాలా బాగుందమ్మా. మాకు అమ్మఒడి వస్తుందమ్మా, వైఎస్ఆర్ చేయూత ఇవన్నీ అందుకున్నాము, చాలా బాగుంది జగన్ పాలన. జగన్ మా అన్న,
ఏమో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కాండి మాకు చాలా చాలా అభిమానం. అది ఇక్కడ కారుమూరు నాగేశ్వరరావు గారు వైసీపీ తరఫున టీడీపీ తో రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరికి గెలిచారు? నాగేశ్వరరావు గారి జగన్ గురించి. మరి జనసేన టీడీపీలు అంతా కలిసి వస్తున్నారు, వాళ్ళు వచ్చినా ఎంత మంది వచ్చినా ఏమీ చేయలేరండి, జగన్ అన్న ఒక్కడ చాలు. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. మా వస్తాయండి, నాకు వైఎస్ఆర్ ఆసరా పడిందండి, సున్నా వడ్డీ పడిందండి, మా మనవరాలకి అమ్మ ఒడి పడింది, మాకు రైతు భరోసా పడింది, మా అమ్మాయికి ఇళ్ళ స్థలం వచ్చింది, మా అల్లుడి గారికి ఇది వాహనమిత్ర పడుతుందండి, మా అమ్మాయి వాలంటీర్ కూడా చేస్తుందండి. ఇక్కడ ఎలా ఉండదు అంటారు, వైసీపీ తరఫున కారుమూరు నాగేశ్వర గారు, టీడీపీ తరఫున అలాగే రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరికి గెలిచారు? కారుమూరు నాగేశ్వర గారు వస్తారండి, ఆయనే గెలుస్తారండి. జగన్ గారి పాలన చాలా బాగుందండి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయండి, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారండి, అందరికీ అందుతున్నాయండి పథకాలన్నీ. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నారు, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఏమీ చేయలేవండి, జగన్ అన్న జగన్ అన్న గెలుస్తారండి. ఒక జగన్ గారు కలవాలని గెలవాలని ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఆరే చేయాలని మాకు, నేను పింఛని కోసం నాకు ఒక్కడే కొడుకు అండి, కొడుకు 4 పిల్లలు అండి, నన్ను సరిగ్గా చదవకుండా ఉంటున్నానండి, నాకు పింఛని, మా భర్త చచ్చిపోయాడు అండి, నేను పనిలోకి వెళ్ళకపోతున్నాను, 9 సంవత్సరాల దాకా రాలేదండి, తిరిగి తిరిగి ఆడు కాళ్ళు ఏడు కాళ్ళు ఆడ నీళ్ళం బతుమాలేనండి, ఏడ్చానండి. జగన్ బాబు గారు వచ్చాక నాకు పింఛన్ వస్తుందండి, శుభ్రంగా ఏదో నాకు ధైర్యంగా తింటున్నానండి, మళ్ళీ ఇంకా నాకు మందులకి వాటికి ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని ఆ బాబు పేరు చెప్పి బతుకుతున్నానండి, నాకు ఇంకేమి కాదండి, మళ్ళా జగన్ బాబు గారు రావాలని నా ఆశ అండి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పూరందేశ్ అంతా కలిసిపోయి వస్తున్నారు. నాకు చంద్రబాబు నాయుడు పేరు అంటే నాకు వద్దండి, మాకు అసలు ఆయనకి ఎప్పుడు నేను మాట అన్నాడు, ఆయన ఫోటోవే నేను చూడండి, ఆయనకి ఎప్పుడు నేను జగన్ బాబు గారికే ఓటేస్తాను, నా కొడుకు జగన్ బాబు, నా కోళ్ళ నా కూతురు దగ్గరికి వెళ్ళాను, నా కూతురు బిడ్డలు కూడా జగన్ బాబు గారు అంటేనే ఇష్టం అండి. అమ్మమ్మ నువ్వు జగన్కి, మామయ్యకి, అత్తయ్యకి అందరికీ చెప్పాను, నా అల్లుడు, నా కూతురు, నా మేన్ మా మనవాళ్ళు అందరూ కూడా చెప్పారండి. అమ్మ జగన్ బాబు రావాలండి. అమ్మ తణుకులు వైసీపీ తరఫున కారుమూరు నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున రాధాకృష్ణ గారు, కారుమూరు నాగేశ్వరరావు గారిని గెలిపించాలని మా ఆశ అండి, ఆయన ముందుకు రావాలని మా ఆశ అండి, ఆయన మంచిగా పరిపాలన చేస్తున్నాడు అండి, మీరు ఎలా చెప్తారో అలాగని మమ్మల్ని ఇంటింటికి తిరిగి మాకు అన్నీ చెప్తున్నారండి, నాగేశ్వరరావు గారు చాలా బాగా చదువుతున్నారండి మమ్మల్ని. ఎలా ఉంటుంది అక్కడ రసోత్తరం ఉంది పోటీ, ఒక మాటలో చెప్పాలండి. మేమైతే మా గవర్నమెంట్ మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం, సంక్షేమ పథకాలు మా అందరికీ సక్రమంగా అందాలంటే అది నా ఒపీనియన్. అది పార్టీ పరంగా వైసీపీ వాళ్ళకి అందరికి ఇస్తారండి, ఆయన ముందే చెప్పాడు, నా పార్టీకి ఓటేశారు లేదా కులం మతాల ప్రాంత చూడకుండా అర్హత ఉంటే ఉండని ఆయన చెప్పాడు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు, ఆయన చెప్పాడు కదా. అది ప్రస్తుతానికి చెప్పలేండి, ఇద్దరికి దెబ్బకు ఉంది. కారుమూరు నాగేశ్వరరావు గారు 21 మండలాలు ఆయన పిచ్చి ఉంది, మరి ఒకవేళ 21 మండలాలు ఏమన్నా అవుతే అవ్వచ్చు, 2 సార్లు కూడా ఆయన 21 మండలాల్లోనే గట్టెక్కాడు, మరి ఈసారి ఎలా ఉండదు చెప్పలేము. జగన్ గారు ఆయన సీఎం అవుతాడు, గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు ఆయన, లోకల్ సీట్లు పోయినా సీఎం గవర్నర్ జగనే. ఇప్పుడు వైసీపీ తరఫున కారుమూరు నాగేశ్వరరావు, టీడీపీ తరఫున రాధాకృష్ణ గారు పోటీ చేస్తారు, ఇక్కడ ఎవరికి గెలిచారు? కారుమూరే గెలుస్తాడు, అంటే పథకాలు అన్నీ ఇంటికి వస్తున్నాయి, అంచేత అమ్మ ఒడి ఏంటి, ఈ రైతు భరోసా ఏంటి, స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ ఏంటి, ఆరోగ్యశ్రీ ఏంటి, అన్ని విధాల ప్రస్తుత గవర్నమెంటు ప్రజలకు అనుకూలంగా ఉంది కాబట్టి కారుమూరు వస్తాడని మేము అనుకుంటున్నాం. ఓకే, మీకు ఏమైనా వస్తాయి సార్? అమ్మ మాకు రావు, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఓవరాల్గా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు చూశారు, రాబోయే రోజులు ఎలా ఉంటుంది? అదే జగన్ వస్తేనే కొంచెం డెవలప్మెంట్ బాగుంటుందని అనుకుంటున్నాం అంత. తణుకుల వైసీపీ తరఫున కారుమూరు నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున ఇప్పుడు రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరికి చెప్పారు? మన ఇన్నే నెగ్గుతాడు అండి కారుమూరు నాగేశ్వరరావు గారు, ఎందుకంటే జగన్మోహన్ మాకు నాకు 60 సంవత్సరాలు వచ్చేసాయండి, ఈ 60 సంవత్సరాల్లో ఇలాంటి ప్రభుత్వం చూడలేదండి మేము, ఎందుకంటే నాకు మా ఆవిడ గుండె ఆపరేషన్ చేశారు, నాకు 24 గంటల ఆపరేషన్ చేశారు, ఆవిడకి 18 దేవులు వస్తున్నాయి,
నాకు పింఛన్ వస్తుంది, మరి ఎలాంటి ప్రభుత్వం వదిలేసి ఇంకో ప్రభుత్వం ఎలా చేసుకుంటామండి? జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితే మాకు అనుకూలం లేబర్కి, అదండి ఆయన మాకు ముఖ్యమంత్రి కావాలి. ఆయన కొంతమంది రాష్ట్రం అభివృద్ధి లేదు, రాష్ట్రం అరాచక పాలన పెరిగిపోయింది అనటం. అరాచకం పాలన పెరిగిపోయిందంటే అది తెలుగుదేశంలో పెరిగిపోయింది, వైసీపీలో పెరగలేదండి అది, వైసీపీలో పెరగలేదండి అది, అది తెలుగుదేశంలో పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు బాగా సంపాదించేసి రౌడీయజం చేస్తున్నారు, వాళ్ళ చేతనుంచి ఎదరం మీద మీరు పెడుతున్నారు రౌడీయజం అది. సీఎం అయినండి, సీఎం అయినండి, టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నారు, ఎన్ని కలిసి వచ్చినా సీఎం అయినండి, సీఎం అయినండి, గణసాట్ సీఎం, ఒకవేళ సీట్లు తగ్గితే ఏమో కానీ సీఎం అయినండి. బాగుందండి, చాలా బాగుంది. వస్తున్నాయి అండి, అమ్మఒడి తీసుకున్నాను, మళ్ళీ మా అత్తగారికి 18,000 పడినాయండి, ఇంకా చాలా పడినాయి. ఇక్కడ ఈ ఏరియా అంతా వైఎస్ఆర్సీపీ. అంటే ఇక్కడ వైసీపీ తరఫున కార్మో నాయసన గారు, టీడీపీ తరఫున రాధాకృష్ణ గారు పోటీ చేస్తారు, ఇక్కడ ఎవరికి ఇస్తారు? మళ్ళీ ఈయన వస్తే బాగుంటుంది. అవునండి. అంటే ఎందుకని అనుకుంటున్నా, పరిపాలన బాగుందండి. తణుకులో వైసీపీ తరఫున కార్మో నాయసన గారు, టీడీపీ తరఫున అలాగే రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి గెలిచే అవకాశం? అండ్ కార్మూర్ నాసరావు గారు అయితే లేబర్ అందరికీ కూడా బాగా పరిచయం కానీ అందుబాటులో ఉంటాడని ఆయన అయితే, అంటే ఎవరన్నా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుని ఏదన్నా ఉంటే పరిష్కారం చేయమంటే తప్పని రెస్పాన్స్ అవుతాడు ఆయన. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంతమంది నాయకత్వాలకు ఇంత నుంచి నాయకులను బతిమాలుకుంటుందో సరిపోతుంది తెలుగుదేశం వాళ్ళు అయితే, వీళ్ళకైతే అలా ఉంటుంది డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే, ఆయనతో మాట్లాడుకుంటే పరిష్కారం చేస్తాడు. ఆయన అయితే కొంచెం బెటర్, ఆయన గెలిచితే మంచిదని లేబర్కి. కార్మూర్ నాసరావు, రాధాకృష్ణ గారి అంటే ఈ జన్మభూమి కమిటీలు గట్టి ఉన్నారు కదండి, వాళ్ళు బతుమలుకోవాలి ఏదన్నా ఉంటే వాళ్ళే సగం తినేస్తూ ఉంటారు మనుషుల్ని, ఇంకా అలా వాళ్ళు వాళ్ళు బతుమలుకుని వాళ్ళు తినేసే వాళ్ళకి వాళ్ళకి దెబ్బేసే కంటే ఈయనే బెటర్ కదండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటే మరి అందరికీ అన్ని రకాల పథకాలు గట్టి వేసేది ఆయన, పది మందికి ఉపకారం చేస్తున్నాడు కదండి ఆయన ఉండాలి. వీళ్ళు అందరూ ఈయన చూసి పథకాలు పెడుతున్నారు కానివ్వండి, మామూలుగా అయితే కనుక వాళ్ళకి ఇంతకు ముందు పరిపాలన చేశారు మరి అప్పుడు ఎందుకు ఎట్లది పది పథకాలు వాళ్ళకి చేతగాక, ఇప్పుడేమో ఈయన పెట్టడం చూసిన తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు ఆ పథకాలు మేము పెడతామంటున్నారు. ఆ పథకాలు వీళ్ళు పెట్టేది ఏంటంటే బొంద వాళ్ళు ఆల్రెడీ పెట్టేసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఆ బొంద అభివృద్ధి ఎవడంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, రోడ్డు ఓ దిక్కున గోతులు ఆడితే ఓ దిక్కున బాగుంటుంది, అది కామన్, ఎవడొచ్చినా సరే గోతులు ఆడుతూ ఉంటాయి. అభివృద్ధి అంటే అదే కదా రోడ్లు చూపిస్తారు, గంటగంట మించి ఏం చూపిస్తారండి రోడ్లు, ఎవడికొచ్చినా లారీ వెళ్తుందని గోతులు ఆడుతూ ఉంటాయి కామన్, అది ఏ ప్రభుత్వం గోతులాడతాయి. చాలా బాగుంది బాబా, నాకు పెన్షన్ ఇస్తున్నారు బాబా, నాకు అంతకుముందు పెన్షన్ లేదు, ఇప్పుడే వస్తుంది పెన్షన్, ఆయన చచ్చిపోయాక అంతకుముందు ఇవ్వలేదు, ఇవ్వలేదు ఓ తిరుగుతమే కాళ్ళు అడిపోయేలాగా, ఇప్పుడు జగన్ బాబు వచ్చాక ఇస్తున్నారు. ఏమీ పర్వాలేదు, ఈ వీధిలో ఎవరు నలుగురు ముగ్గురు తప్ప తాత మళ్ళందరూ జగన్ బాబు కేసీవాళ్ళే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి వస్తున్నారు ఒక్కడ మీద, వీళ్ళందరూ ఎందుకు ఒక్కడ చేసి వీళ్ళందరూ వస్తున్నారు, చివరికి ఎవరు నెగ్గాలో ఆయనే నెగ్గుతాడు. మీ అభిప్రాయం ఎవరు నెగ్గుతారు? జగన్ బాబు నెగ్గుతాడని. ఇక్కడ ఇక్కడ కూడా తణుకులో వైసీపీ తరఫున కార్మూర్ నాయసర గారు, టీడీపీ తరఫున లేదు ఈయన, కార్మూర్ ఆయన వస్తాడు. ఓకే, ఎందుకని అనుకుంటున్నారు అంత నమ్మకం? నమ్మకం ఏంటంటే మాకు జగన్ బాబు మీద ఉన్న నమ్మకం. తణుకులో వైసీపీ తరఫున కార్మూర్ నాయసర గారు, టీడీపీ తరఫున అలాగే రాధాకృష్ణ గారు పోటీ చేస్తారు, ఇక్కడ ఎవరికి వెళ్ళే అవకాశం? కార్మూర్ గారు చేస్తారు, ఎందుకంటే జగన్ అన్న గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా ప్రజలందరికీ కూడా మేలుకరంగా ఉన్నది కనుక కార్మూర్ గారు తప్పక మీద గెలిపించాలని మేము ఆశపడుతున్నాం. సీఎం జగన్ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎంతమంది కలిసి వచ్చినా కానీ వారు మనకి ఎన్ని సీట్లు వచ్చినా వారు మనకి ఏం చేయలేరు కదా, చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ చక్క ప్రజలకి అందరికి అందిస్తున్నారు జగన్ గారు. ఆ కార్యక్రమాన్ని కూడా మరి ప్రజలకు ఎంతో సంతోషంగా ఉన్నారు, అందరు కూడా ఉత్సాహంగా ఉన్నారు. చాలా బాగుంది బాబా, మీకేమవుతుంది? పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి నాన్న. అప్పట్లో చంద్రబాబు ఏమీ లేదు, జగన్ గారు వచ్చినాక వచ్చింది నిజే. అలాగే నాన్న ఎంత ఇస్తున్నారు? 3,000 ఇస్తున్నారు బాబా, 3,000. 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఒక్కదానే ఉంటావా? ఒక్కదాన్ని ఉంటాను.
ఓకే. ఇక్కడ వైసీపీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుండు? ఆయన గెలవాలి. ఎవరు? నాగేశ్వరరావు గారే గెలవాలి. నాగేశ్వరరావు గారు గెలవాలి. ఆయన గెలవాలంటే ఏ గుర్తు వేయాలి పెద్దమ్మా? ఫ్యాను. ఫ్యానా? ఎట్లా తిప్పుతారు? గుద్దుతాను. గుద్దుతారా? గిరాగర్ తిరగలగా తిరుగుతాను. ఫ్యాన్ లేని బతుకులేదు కదా. అది ఓకే. సరే పెద్దమ్మా, మరి సైకిల్ ఇల్లు అంటున్నారు కదా, సైకిల్ గ్లాసు ఏదో అంటారు బాబా. పోషించి వండు లేసి ఇంకొకటి కేతానా, కూడు దొరకదు. ఎవరు పోషిస్తున్నారు? జగన్ పోషిస్తున్నాడు. ఇప్పుడు వైసీపీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున ఇప్పుడు కృష్ణ గారు పోటీ చేస్తున్నారు కదా, తణుకు తణుకు తణుక్కి మొత్తానికే మా అబ్బాయే పిసినట్టు. ఎవరు? మంగిన సూర్య. సూర్య మా అబ్బాయే. అది విషయం. కారుమూరి ఆయన కూడా తిరుగుతాడు. అవును. ఎలా ఉండదు అంటారు? ఏంటి, ఏం చూడక్కర్లేదు? చూడక్కర్లేదు. మరి ఆడి దగ్గర మరి మంత్రాలు ఉన్నాయంటే ఆ చంద్రబాబు దగ్గర, ఆ మంత్రాలు వదిలేస్తాడేమో అని చూసుకోండి అంతే. మరి మరి ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారుగా, మూడు మొక్కలు అయిపోతులే, మూడు మొక్కలు అయిపోతుంది. మరి జగన్ గారిని జనసేన ప్రధాన ఏజెంట్ అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ అనకపోతే పనులు జరగవు కదా, సొమ్ములు రావు కదా. ఎవరి దగ్గర నుంచి? ఎక్కడో అవన్నీ నేను చెప్పనా. కష్టపడితేనే కదా ఏదైనా ఎవరికైనా ఆదాయం, దొంగకైనా దొరకైనాని అన్నీ ఎడదీయకూడదు కదా. ఏమో ఎవరి భవిష్యత్తు ఏంటో, ఏం డోకా లేదు మాకు. ధీమా ఏంటంటే ఎక్కువ తక్కువ అన్నమాట చెల్లించున్నాడు, అదే గ్యారంటీ జగన్. అతనేమో మరి ఇంకా నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రేమ 15,000 ఇస్తా అంటున్నాడు అంటున్నాడా, మళ్ళీ 4,000 పింఛన్ ఇస్తాను అంటున్నాడు. మరి అది నమ్మకం లేని మాటలు. మరి అంతకుముందు అని మరి అంచేత చూసుకోవాలి ప్రజలు. ఇది వరకు మాట నిలబెట్టుకోలేదు. ఇతను 5 కరోనా వచ్చినా కానీ ఈ 5 ఏళ్ళు మాట కష్టపడి నిలబెట్టుకున్నాడు. ఏతే ఆడదే, ఏ పోతే ఆయనకేం లోటు ఏం లేదు. జగన్ గారికి వెళ్ళమంటే ఏ గుర్తు చేస్తారు జనాలు? గుర్తు ఈ ఫ్యానే కదా, రెండు ఫ్యాన్లకి వేసేయటమే. ఇంకేం దానికి ఇంక మళ్ళీ తిరుగుందండి. ఇంకా మరి పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు ఒక ఛాన్స్ అని. అవన్నీ నమ్మద, ఒక మోడీ తప్ప ఉన్నవాడు నమ్మదగ్గ మనుషులు కాదు. ఇంకా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మీకు వస్తాయి పథకాలు? ఏమో వస్తున్నాయి మాకు. ఓకే. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడు బాగుంది? బాగుంది. ఇప్పుడు బాగుందా? ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నా? వైసీపీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఏంటో? నేను అది జగన్కి వేస్తాం. జగన్కి? ఓకే. సీఎం జగనే. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళు కలిసి ఏం పని అవ్వా? జగన్కి పని అయిద్దాం. ఎవరికైతే పని? జగన్కి వద్దాం. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇక వస్తున్నాయి పథకాలు? వచ్చినాయండి. ఏమి వచ్చింది? అమ్మ కూడా వచ్చింది. 18,000 కూడా పడుతున్నాయి. ఇక్కడ ఎలా ఉంటుందన్న, వైసీపీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున మహేష్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? వైసీపీకి బాగుందండి. వైసీపీ? ఓకే. సీఎం? సీఎం జగన్ అయితే గ్యారంటీ, అందులో ఏ డౌట్ లేదు. మరి జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తుంది? ఎన్ని కలిసినా ఓటర్కి తెలుసండి ఎవరికి వేయాలో. పథకాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళని ఎవరో మార్చలేరు. అంటే వ్యతిరేకత ఉంది ప్రజల్లో? ఉంటా, కొంతమంది టీడీపీ వాళ్ళు అలాగా చెప్తూ ఉంటారు అంతే. అయితే సమానంగా ఉందా, దాన్ని బట్టి లేడీస్ ఓట్లు పడిపోతాయి. ఓకే. గెలుస్తారు ఖచ్చితంగా. తణుకులో వైసీపీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున రాధాకృష్ణ పోటీ, రెండు పోటాపోటీగా ఉంటుంది. ఎవరు గెలిచే ఇక్కడ పథకాలను బట్టి వైఎస్ఆర్కి అవకాశం ఉంటుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. సీఎం? సీఎం జగనే, ఎట్టి వర్షంలో జగన్ వస్తాడు. అంటే వాళ్ళ పథకాలు బట్టి లేడీస్ కంపల్సరీ కొడతారు, మగవాళ్ళు ఎట్లా ఉన్నా సరే ఆడవాళ్ళు డెఫినెట్గా కొడతారు, అందులో డౌట్ లేదు. నాకు వచ్చాయి అన్నీ వచ్చాయి. ఫీజర్మెంట్స్, మా ఫీజర్మెంట్స్ దొట్టి మళ్ళీ మామూలుగా స్కాలర్షిప్, ఇంజనీరింగ్ బాగానే వచ్చింది. రైతు భరోసా కరప్షన్ ఉందా? అవినీతి గారు కరప్షన్ ఏం లేదు. డైరెక్ట్? ఓ కరప్షన్ డైరెక్ట్ అకౌంట్లో వేసేస్తారు వాళ్ళు. అందులో ఇందులో కరప్షన్ ఏం లేదు కదా, ఒకళ్ళ పని లేదు. మా అకౌంట్ నెంబర్ ఇస్తే అకౌంట్ నెంబర్ ప్రకారం వేసేస్తారు, నో ప్రాబ్లం.
సగం పరిపాలన మానవుడు కొంత నచ్చదు కొంత నచ్చదు, అంతే తేడా. మంచి వాళ్ళకి మంచి, చెడ్డ వాళ్ళకి చెడ్డ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది, నో ప్రాబ్లం. తణుకు అనేది పోటా పోటీగానే ఉండొచ్చు. అప్పుడు చెప్పాను కదండి, జగన్ చోటు జగన్ వస్తాడు. 99% ఏంటంటే హెమహిమిగా ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది అన్నది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ జగన్ కొడతారు, లేడీస్ మెయిన్ కొడతారు, జెంట్స్ కలవని లేడీస్ కొడతారు. అందరు పథకాలు ఇచ్చాడు, అందరు పథకాలు ఇస్తే అందరు అందుకున్నారు, అందరికి వచ్చాయి. కొంతమంది ఇష్టం ఉన్నా లేదో ఇష్టం ఏది ఉన్నా అది నో అబ్జెక్షన్, అది మనకేం చెప్పలేము, నో ప్రాబ్లం. చూడక జగన్ వస్తాకే సీట్లు ఎక్కువ తక్కువ వచ్చినా కానీ జగన్ సీఎం అవుతాడు 99%. అది అక్కడికి రాకపోవచ్చు, వ్యతిరేకం ఉంటుంది, లేకుండా ఉండదు. ప్రతి దుక్కున అక్కడ రావాలని రూల్ లేదు, ప్రతి దుక్కున అక్కడ క్యాండిడేట్ పెట్టి వ్యతిరేకం ఉండదు కంపల్సరీ. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ ప్రభావం అంత ఉండదు మా దృష్టి మట్టుకు ఉండదు. తణుకులో వైసీపీ తరఫున కార్మో నాగేశ్వరరావు గారు, టీడీపీ తరఫున అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ పొడి చేస్తున్నారు, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? కానుమ నాగేశ్వరరావు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బీసీ సమాజం ఎక్కువ ఈ నియోజకవర్గం, అన్ని వర్గాల్లో కూడా వైసీపీకి బలమైన ఇది ఉంది. సీఎం జగన్ అవుతాడు, ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అలాంటివి ఆయన ప్రతి మనిషికి సాయం చేశాడు. ఆరోగ్యశ్రీ ఏమైనా ఏదో ఉన్నాయి, ఈ అనేక పథకాలు పెట్టి ఆయన ప్రతి విషయంలో ఆయన ముందంజలో ఉన్నాడు. ప్రజలకు ఏం కావాలన్నది ముందంజలో ఆయన చూసుకున్నాడు. నాకు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, తర్వాత ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించాం, మా అమ్మగారికి ఆపరేషన్ చేయించాం, తర్వాత ఇళ్ల స్థలం వచ్చింది, తర్వాత మా అమ్మగారికి 18,500 రూపాయలు పడ్డది, అనేక రకాలుగా అన్ని రకాలుగా వచ్చినాయి. సీఎం జగన్ అవుతాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎంతమంది కలిసినా వాళ్ళు అంత వరకు ఉంటారు, ఎందుకంటే వాళ్ళదే అన్ని రకాలుగా ఆలోచించుకుని ఎదరకొచ్చి కుమ్మక్కాయ వ్యవహారం చేసి వ్యవహారం వాళ్ళదే. వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు, జనం కూడా సహకరించరు. వాళ్ళు ఏంటంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకుని మేము నగ్గేస్తాం అన్న ఏర్పాట్లు వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎవరు సరిపోరు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే ఏదైనా చేయగలడు, దాంట్లో డౌట్ లేదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. బాగుందన్న, చాలా బాగుంది, బాగా చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఆరోగ్యశ్రీ చేస్తున్నాడు, అబ్బాయికి అమ్మఒడి పడ్డది, ఇళ్ల స్థలం వచ్చింది, బాగా చేస్తున్నాడు. ఇల్లు కట్టుకున్నారా? ఆ ఇల్లుకి ఇంకా కట్టలేదన్న, ప్రజెంట్ కడుతున్నాం, పెండింగ్లో ఉంది, కడుతున్నాం, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కార్మోనేశ్వర గెలిచే బాగా చేస్తున్నాడు ఆయన కూడా నన్ను, నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇదిగో హైవే, ఈ రోడ్డు వేయించాడు, సిమెంట్ రోడ్డు వేయించాడు, ప్రజెంట్ అక్కడ కూడా రోడ్డు జరుగుతుంది, రోడ్డు పనులు జరుగుతున్నాయి, బాగా జరిగినాయి. బాగుంటుంది అన్న, మాట తీరు అందరూ మనోళ్ళు అన్న కూడా మాట్లాడతాడు అన్న, బాగుంటుంది. సమస్య కంపల్సరీగా పట్టించుకుంటాడు, వెంటనే చేస్తాడు, వెంటనే రియాక్ట్ అవుతాడు. ఏ ఎవరు వచ్చినా కానీ ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగి వెంటనే రియాక్ట్ అవుతాడు, బాగా చేస్తాడు. జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉందండి. అమ్మఒడి ఉంది, బాగుందండి. నష్టం స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఇంతవరకు మేస్తారు, ఒకరికే ప్లాన్ ఉండేది. అయితే స్కూల్లో కూర్చున్న విద్యార్థికి, ఇందులో చదువుకునే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అంత బోధన అంతా బాగుందండి. గతంలో ఏముండదండి, సేవలో దోమలు ఉండేయండి, అదండి. ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. ఇక్కడైతే ఫ్యాన్ అండి, ఫ్యాన్ గాలి బాగుందండి. ఇప్పుడు వైసీపీ తరఫున కార్మూర్ నాగేశ్వరరావు, టీడీపీ తరఫున రాధాకృష్ణ ఉన్నారు, ఇక్కడ ఎవరికి వెళ్ళా? మాకైతే కార్మూర్ అండి. అంటే పార్టీ పరంగా అడిగారు? పార్టీ పరంగా ఉందండి. మాకు నచ్చింది అడు పది పని ఇల్లు వచ్చిందండి మాకు. అమ్మఒడి మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు, మేము కూడా సేనికి మగతా ఈ రైతు భరోసా అన్నీ పడుతున్నాయండి. మరి గతంలో చంద్రబాబు గతంలో అండి గోల్డ్ పెట్టామండి, రుణమాఫీ చేస్తామండి, 50 అదనంగా వడ్డీ కట్టాం, దానివల్ల లాస్ పోయాను. అదండి, ఇప్పుడు వస్తున్న అధికారుల కోసం 3 గ్యాస్ పంట్లు ఉచితంగా ఆర్టీసీ ప్రేమ 15,000 ఇస్తాను ప్రతి తల్లి చెప్తున్నాడు కదా. ఆ గ్యాస్ పంటలు అన్ని కలిపి అమ్మఒడి 11 సరిపోతా కండి, నేను ఫ్రీగా ఇచ్చి ఒక అమ్మఒడి 11 చాలండి. మరి ఇంకా 18,750 పడుతుంది ఇంట్లో, అది ఎక్స్ట్రా వచ్చేస్తుంది. ఎంతమంది పిల్లలు ఉండి అంతమందికి ఇస్తాను? నమ్మొచ్చండి, అది అమ్మొచ్చా? ఈడు ఇవ్వడానికి నాన్న తిప్పలు పడ్డాడు, ఈడు పథకమే ఆడు పెట్టాడండి, అది కాపీ. అది చెప్తే చేయలేదు చంద్రబాబు, ఆడు ఏ పని అవ్వదు, నాడు వల్ల వడ్డీ 60,000 దోలు తీరింది అంటున్నాం కదండి, గోల్డ్ అంటే బ్యాంక్లో పెట్టి. అదండి, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మేమవుతే జగన్ గారికే, మాకేమి రాని, మాకు పింఛని, మా ఆయనకి పింఛని రాదు. మేము ఇల్లు కట్టుకున్నామండి, మాకు ఇంట్లోని పర్లేదు,
ఆయన మాకు ఏం రాకపోయినా మేము జగన్ గారికే, ముఖ్యమంత్రి అవ్వేది మటుకు జగన్ గారు కావాలి. అది ప్యాన్ లేకపోతే పడుకోలేం కదా. అంత బాగానే ఉందండి, అన్ని మాకు అందినాయి అమ్మఒడి, అంత బాగానే ఉందండి. పిల్లల చదువు విద్యా దీవెన, మా పిల్లలు అయితే ఒకరు 9th ఒక 7th, అక్కగారి పిల్లలు కాలేజీ చదువుతున్నారు. ఇప్పుడు బాగున్నాయండి, అప్పుడు కానీ ఇప్పుడు బాగున్నాయి. జగన్ వచ్చాకే బాగున్నాయి పరిపాలన అంతా కూడా, అన్ని బాగున్నాయండి. ఇక్కడ ఎలా ఉంటుంది అమ్మ, కారుమూరి నాగేశ్వర గారు జగన్ గారి తరఫున, అలాగే చంద్రబాబు నాయుడు తరఫున రాధాకృష్ణ పొడి చేస్తున్నారు, ఇక్కడ ఎవరికి వెళ్ళి చెప్పారు? ఇక్కడ జగన్ అండి. రాధాకృష్ణ పొడి చేస్తున్నాడు, రాధాకృష్ణ మాకు వద్దు జగన్ మాకు అన్న ఎందుకని మాకు తిండిస్తాడు. చంద్రబాబు నాయుడు ఎంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు అండి. ఇంటికే ఇంటికేమో పంపుతున్నాడు ముసలి ముసలి అంటే చూద్దారు మరి ఇంకేంటి. ఆ బాగున్న వాళ్ళు ఏంటి అడకే నేనే వేస్తారు, మాకు నేను జగన్ గారికి వేస్తాం. ఓకే, జగన్ గారి పరిపాలన బాగుందా అప్పుడు ఆయన బాగుందా? ఏందే బాగుంది మాకు, ఏందే బాగుంది. చంద్రబాబు నాయుడుది, చంద్రబాబు మాకు లేబర్కి మరి పవన్ కళ్యాణ్ జగన్ దించేస్తా అంటున్నాడు అండి. పవన్ కళ్యాణ్ మాకు డూబులు డూబులు తల్లి తల్లులు తిండగానే శివుడు తిండగా ఎందుకైనా ఏ ఏం చేశాడైనా పవన్ కళ్యాణ్ అన్ని బాగానే పథకాలు అన్నీ ఇస్తున్నారు కదా. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది, పథకాలు కానీ పరిపాలన విభాగం కానీ చాలా బాగుంది. గతంలో చాలా మెరుగు. ఇప్పుడు ఎలా ఉంటుందంటారు కారుమూరి నాగేశ్వర గారు వైసీపీ తరఫున టీడీపీ తరఫున రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పాలి? ప్రజెంట్ టెన్షన్ అంటే ప్రజల దగ్గర ఉన్నదంతా కారుమూరి నాగేశ్వర గారికే కనిపిస్తుంది. సీఎం సీఎం జగన్ గారికే కనిపిస్తుంది, ప్రజల తీరు చూస్తుంది. మరి ఇప్పుడు వైసీపీ టీడీపీ కలిసి జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారు, వస్తారు కాకపోతే కూటమి కాబట్టి ఎక్కువగా ఈయన చేసిన పథకాల బట్టి ఇటు బట్టి ఇంత అక్కడే చాలా లబ్ధి పొందినట్టుగానే చెప్తున్నారు. మాకు అవసరం వచ్చింది, హౌస్ కట్ట అవసరం వచ్చింది, వైసీపీ తరఫున కారుమూరి నాగేశ్వర గారు టీడీపీ తరఫున ఏమో రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరికి కారుమూరి బాగుందండి. కారుమూరి నాగేశ్వర ఎందుకని అనుకుంటున్నారు? వైసీపీ బాగుంది, వైసీపీ బాగుంది. ఇక్కడ ఎవరికి వెళ్తే బాగుంటుంది? వైసీపీ వస్తుంది. సీఎం వైసీపీ కారుమూరి నాగేశ్వర గారు నొక్కుతారు, మెజార్టీ ఇస్తారు. ఎందుకంటే కార్యక్రమాలు జగన్ అమ్మఒడి పథకాలు అన్ని పథకాల ప్రకారంగా లేడీస్ అందరూ జగన్ గారికి వేస్తారు. సీఎం పక్క జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తారు, కలిసి వస్తే తర్వాత తెలుస్తుంది. కలిసి వచ్చి ఇప్పుడు కలిసి వస్తారు, రేపు ఇద్దరు మళ్ళీ కలిపి కూర్చుని మనం ఎలా ఓడిపోయామని లెక్కేసుకుంటారు. అది మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. పాపలు ఇద్దరు ఉన్నారు, 10th ఒకతే 9th ఒకతే ఇద్దరు ఒక ఒక అమ్మాయికి వచ్చింది, అలాగే రైతు భరోసా పడుతుంది. అవినీతి ఏమి లేదు. గతంలో ఉండేది కదన్న, ఓ సర్టిఫికేట్ తీసుకోవాలంటే గతంలో ఉండేది, ఈ రోజులో ఏమీ లేదు. ఇక్కడ ఎవరికి వెళ్తామని తణుకులు? కారుమూరి నాగేశ్వరరావు. సీఎం సీఎం జగన్. ఎలా ఉంది? బాగున్నా. వస్తాయా? వస్తాయా? వస్తున్నాయి. ఏం వస్తుంది మా మనవరాలకి డబ్బులు వస్తాయి కదా, ఏ వస్తున్నాయి. మా ఆవిడకేమో 18,000 వస్తున్నాయి. గతంలో ఏమి లేవు. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్తామని కారుమూరి నాగేశ్వరరావు గారు వైసీపీ తరఫున టీడీపీ తరఫున రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు, అది మాకు వేస్ట్. మాకైతే కనుక కారుమూరి నాగేశ్వరరావు. అవన్నీ గతంలో చేశారు కదా, గతంలో చెప్పినవి నెరవేర్చలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేశాడు, అది అంత మట్టికి మాత్రం గ్యారెంటీ. అన్ని బాగానే ఉన్నాయి. అవే పెన్షన్ ఇస్తున్నాడు, అమ్మఒడి డబ్బులు వేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు మరి మా అన్న మా తమ్ముడే వస్తాడు, మళ్ళీ జగన్ తమ్ముడే వస్తాడు. జగన్ తమ్ముడా? చంద్రబాబు నాయుడు
ఎంతో సమానంగా ఉంటుంది. కార్మూర్ నాయకు లోకల్ కదండి అది ఆయన ఏలుపూరు కార్మూర్ నాయకు పక్క బంగారులా ఉంది. అన్ని అన్ని రకాలుగా బాగానే చేశాడు, మంచిగా చేశాడు. సార్ అంతగా మంచిగా చేసేవాళ్ళు ఎవరు లేడులే. లేడు మాకు వస్తాయి కదా, మా భార్యకు వస్తుంది కదా పింఛని, కాలగడకు వస్తాం. ఇంకా ఇంకా చేసేది అది వేరు, వీళ్ళు వేరు. వీళ్ళు ఏదో చేయాలనుకున్నాడు, ప్రజల సేవ చేశాడు అది గొప్ప. ఇక్కడ ఎలా పడుతుందంటే కార్మూర్ నాగేశ్వర గారు వైసీపీ టీడీపీ నుంచి ఏమో ఆయన కూడా చేస్తారు. కార్మూర్ నాగేశ్వరకే, కార్మూర్ నాగేశ్వరకే వస్తుంది. కార్మూర్ నాగేశ్వరరావు ఎందుకనంట శాసించే పనులు మంచిగా ఉంటే అందరికి వస్తాయి, ఎవడైనా అవుతాయి. ఓకే అది సీఎం సీఎం ఇంకేం సీఎం, మళ్ళీ సీఎం వాడే కదా ఇంకా. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు కదా. వాళ్ళు కలిసి ఎంతమంది కలితే ఎవరు పని ఆడితే దాంట్లో ఉంది. ఉంది కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుతాడు కదా. ఎవరు ఎమ్మెల్యే అవుతారనుకుంటున్నారు మీరు తణుకులోనా? కార్మూర్ నాగేశ్వరరావు గారు. ఎందుకని కార్మూర్ నాగేశ్వరరావు? పథకాలన్నీ బాగున్నాయి, ప్రభుత్వం కూడా బాగానే ఉంది, గడప గడపగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, సరిపోతుంది. ఇంకా కార్మూరి నాగేశ్వరరావుకి ఎదురు ఆర్మిల్ రాధాకృష్ణ కూటమితో వస్తున్నాడు కదా, ఆయన కూడా ఓట్లు పడవచ్చు. కానీ మా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది కూడా మంచి పనులు ఉన్నాయి కాబట్టి, కరోనా అన్ని మంచి పనులు చేశారు కాబట్టి రావచ్చు అనుకుంటున్నాం. కూటమి అభ్యర్థి ఆర్మిల్ని కాదని ఎందుకని కార్మూరి నాగేశ్వరరావుకి ఇవ్వాలి అవకాశం? అవకాశం అంటే అది ప్రజల ఇష్టం అండి. అవునా, ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళకి వేస్తారు. ఒకటి చేశారు కార్మూరి నాగేశ్వరరావు 5 సంవత్సరాల పనులు, 5 సంవత్సరాల పనులు చేశారా? చేశారుగా. ఈ కూటమితో వచ్చి చంద్రనాయుడు పవన్ కళ్యాణ్ మాకు ఇవ్వండి అవకాశం అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని చెప్తున్నారు. మరి ప్రత్యర్థులు అలాగే చెప్తారు కదా, ప్రత్యర్థులు అలాగే చెప్తారు, నాకేమన్నా అవకాశం నాకేమన్నా అని చెప్తారు. అది ప్రజల ఇష్టం కదా వాళ్ళకి ఓటు వేయాలనేది. వాళ్ళకి మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చేస్తారు. తణుకులో ఎవరు గెలిస్తారు అనుకుంటున్నావు? కారుమూరి అనుకున్నావు, ఆర్మిల్ రాధాకృష్ణ అనుకున్నావు? కారుమూరు గెలుస్తాడు. కారుమూరు ఎందుకంటే కారుమూరికి మళ్ళీ అవకాశం? అవకాశం అంటే ఆయన కొద్దిగా ముందు మంచి పనులు చేశాడు అండి, దానికోసం మంచి పనులు చేశాడు. ఏం మంచి పనులు చేయలేదు, మేము వస్తే చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా లేరు కాబట్టి వాళ్ళు అలా చెప్పాలి కదా, మరి చెప్పబోయే ఎలా కూర్చుంది. ఇప్పుడు నేను చేస్తానని తీసుకుంటాను, అలాగే అదే అంతే నేను చేస్తాను మీకు అన్ని అని చెప్పాను. కార్మూర్ నాగేశ్వరరావు ఎలా ఉంటాడు? మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యాడు కదా, ఎలా ఉంటాడు? జనాలతో మాడితీరు ఎలా ఉంటుంది, ప్రవర్తన ఎలా ఉంటుంది? మార్చి బాగా ఉంటుందండి, మార్చి బాగా ఉంటుంది. కార్మూర్కి ఎదురు ఆర్మిల్ రాధాకృష్ణ మొత్తం 3 పార్టీలు కలిపి వస్తున్నాడు ఆయన. వాళ్ళు ఒక పార్టీ కింద గెలవకుండా 3 పార్టీలు వస్తాయి కలిసి, ఈయన స్వతంత్రంగా గెలుద్దామని ఉద్దేశం ఈయనకు ఉంది. అంతా పరమేశ్వరం రావాలి. జనాలు ఏమనుకుంటున్నారు కార్మూర్ గురించి? కార్మూర్కి ఏమనుకుంటారు, కార్మూర్ గురించి పర్లేదు చేస్తాడు, ఆయన ఏ రోడ్లని ఎక్కువ లేడీస్ ఉండదు, మొగలు కన్నా లేడీస్ ఎక్కువ ఉండదు. లేడీస్ ఆర్మిల్ రాధాకృష్ణ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా, మాజీగా చేసేది చేసి ఆయన కూడా బాగా చేసేవాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏమే ఉంది మొగ్గు. 5 సంవత్సరాలు కార్మూర్ బాగా పనిచేశారా? బాగా పనిచేశాడు. ఎక్కడ మీది ఏ ఏరియాలో? ఏది బాగా పక్కన ఏమైనా పనులు జరిగినాయి ఇక్కడ ఏమైనా చేశారా? బాగా చేశారు. ఏం జరిగింది? అంతా రోడ్లే చేస్తాం, శుభ్రం చేయడం, డ్రైనేజీలు చేయడం. ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు తీసుకొచ్చారు కదా, అవి మంచిదని జనాలకు ఉపయోగపడుతున్నాయా? చాలా మంచిదండి అది. అది ఉండటం వల్ల ప్రజలు కాపలాగా ఎక్కలేదు, రైలు నుంచి ఎక్కలేదు, శుభ్రంగా ఇంటికి వస్తున్నారు, తలుపు తట్టి వస్తున్నారు, హాయిగా తీసుకుంటూ హాయిగా ఉంటున్నారు, ఎండలో తిరగక్కర్లేదు, ఎండలో ఉండ నిలబడక్కర్లేదు. చంద్రబాబు నాయుడు నేను వస్తే పథకాలు ఎక్కువ ఇస్తాను, వాలంటీర్లు ఉంచుతాను అని చెప్తున్నాడు, హామీ ఇస్తున్నాడు. మరి ఇస్తున్నాడు ఇప్పుడు ఎవరైనా సరే గెలిచిద్దా, నేను గెలవాలనుకున్నప్పుడు ఏదో రకంగా పెట్టాలి కదా, పథకాలు ఇస్తాను, అవి చేస్తాను, ఇది చేస్తాను, నాకు కూడా ఇవ్వండి అని చెప్పి అంటారు. అది మామూలే కదా మనం అనుకున్నది. చెప్తే చేస్తారు చంద్రబాబు? చెప్పి చేస్తాడు, ఇంతకుముందు చేశాడు, ఇప్పుడు చేస్తాడు మనకు తెలియదు కదా, ఆ ఉద్దేశం మనసు ఉద్దేశాలు కూడా చేయవు. 5 సంవత్సరాలు జనాల్లో ఎవరు తిరిగారు? ఆర్మిల్ రాధాకృష్ణ ఉన్నాడు జనాల్లో, కార్మూర్ నాగేశ్వరరావు ఉన్నాడా? కార్మూర్ నాగేశ్వరరావు. కార్మూర్ నాగేశ్వరరావు ఉన్నాడు. కార్మూర్ నాగేశ్వరరావు, కార్మూర్ నాగేశ్వరరావు చేస్తారు, ఆయన చేస్తాడు, చేయగలడు కూడా. మాకు జగన్ ప్రభుత్వం కావాలి. జగన్ ఎందుకని జగన్ ప్రభుత్వమే కావాలి? ఏమండి ఇన్ని సంక్షేమ పథకాలు ఇటువరకు ఏమైపోయినాయండి?
మీరే చెప్పండి, మీకు తెలుసు, మీకు తెలియదని కాదు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇటు వరకు ఏ ప్రభుత్వం ఎందు ఏమైపోయినాయి అప్పుడు, ఎన్ని కనపడలేదా? ఈరోజు చేస్తున్నారండి, చిన్నపిల్లల కానించి స్కూళ్ళు ఎలా ఉన్నాయండి, స్కూళ్ళు ఎలా ఉన్నాయండి, విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి చెప్పండి, హాస్పిటల్స్ 108లు ఇవన్నీ పేదలకి ఉచితంగా రైసు, అది కేంద్రం ఇస్తుంది అనుకోండి. అయినా సరే ఎంత సంక్షేమం ఇస్తున్నారండి ఆటోలకి అన్నీ, మాకు అదే ఆ ప్రభుత్వం కావాలండి. సరే, ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి మేమే చేస్తాం మంచిగా, మాకేంటి ఓటు, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదని చెప్తున్నారు, విమర్శిస్తున్నారు. మీరు చెప్పింది కరెక్టే పాయింట్ అండి. ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలన్నీ గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అప్పుడు ఏం చేశారండి, ఇందులో ఎన్ని సంక్షేమాలు ఇచ్చారో మీరు చెప్పండి నాకు, చెప్పండి. డబ్బులు వృధాకి ఇచ్చేస్తానని విమర్శించారు మన దాకా. ఈ డబ్బు ఇటువరకు ప్రజల డబ్బు ఇస్తున్నారు కానీ ఎవరిది డబ్బు రావట్లేదు కదండి, చెప్పండి. చెప్పండి సార్, మీరు పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు గెలిపిద్దాం ముఖ్యమంత్రిగా అన్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజ్ అండి, ప్యాకేజీ తీసుకుంటున్నాడు చంద్రబాబు గారు, ప్యాకేజీ తీసుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు ఆడు వంత పాడతాడండి, అది అంతేనండి. సరే, ఇక్కడ తణుకులో కూడా జనసేన పార్టీ టికెట్ని ఎందుకు వదులుకుంది? టికెట్ని ఎందుకు వదులు, రాజకీయం అండి, డబ్బులు ఇస్తే వదులుకుంటారండి. లేదంటే జనసేన పార్టీ వాడు ఒరిజినల్గా పెద్ద డబ్బులు ఉన్నాడు కాదండి, ఏదో చిన్న 4-5 ఎకరాలు ఉన్నాయి, ఏమన్నా 4-5 ఎకరాలు అమ్ముకుంటే తప్ప నువ్వు పైకి రావు రానివ్వు అని చెప్పారు కొందరు ప్రబుద్ధులు, అని చేత జనసేన పార్టీ తగ్గిపోయాడండి. అది అంతకుముందు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి సీటు మందే జనసేనదని చెప్పారు అన్నారండి. చెప్తున్నాను కదండి ఈ జనసేన అలా నాయకుడు అలా వెళ్తా అక్కడ మాట ఇచ్చిన మాట వాస్తవమే. ఈ లోపల రాజకీయాలు తెల్లారిపడి మారిపోతున్నాయండి, మీకు తెలియనియం కాదు. ఎక్కడ మారిపోయింది, తణుకులో మారిందా, పవన్ కళ్యాణ్ దగ్గర మారిపోయిందా? పవన్ కళ్యాణ్ దగ్గరే మారిందండి, పవన్ కళ్యాణ్ దగ్గరే మారిందండి. ఆడు ఏమన్నా భీమవరం నెగ్గాడంటే ఒక చిన్న విషయం, భీమవరం నెగ్గాడా, వైజాగ్లో నెగ్గాడా, ఎక్కడ నెగ్గాడండి, ఎందుకు నెగ్గలేదండి? అవి ఎలా అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారిగా ఓ పార్టీకి నాయకుడు అంటే నేను ఒప్పుకోను. ఇంచేదండి, నీ సీట్ నువ్వు నెగ్గలేకపోయిన తర్వాత నువ్వు నాయకుడు వింటాయా? తణుకులో ఏంటి పరిస్థితి, ఇక్కడ వైసీపీ పార్టీ ఒక్కటే వస్తుంది, 3 పార్టీలు కలిపి ఆర్మీలు రాధాకృష్ణ సపోర్ట్ ఇస్తారు. ఇవ్వండి 30 పార్టీలు కలవనే ఉన్నాయి, మాకు జగన్ అంటే ఇష్టం, ఏమండి మేము జగన్కే వస్తామండి. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎవరు బాగా ఇక్కడ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారు జనాలకి, ఆర్మీలు ఉన్నారా కార్మీలు ఉన్నాడా? ఏమండి ఆర్మీలు అంటే వేల్పూర్ వెళ్ళాలండి, మాకు కార్మూర్ అంటే సజ్జాపురం ఇల్లు కట్టుకున్నాడు, మాకు దగ్గరలో అందుబాటులో ఉండడం. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అయ్యో నిన్న కాక మొన్న నిన్న ఎలా వచ్చారు, విడివాడు రామచంద్రరావు సపోర్ట్ ఇస్తున్నాడు ఆర్మీలకి, అది అంతగా అంతే అండి సపోర్ట్ అండి, నేను సపోర్ట్ చేయట్లేదా లోపాయి గారికి లేదండి. జనసేన ఓట్లు తెలుగుదేశం పడతాయా? పడతాయంటే జనసేన ఓట్లైనా ఏదైనా ఓటు ఎవరికేస్తారో, ఆ ఓటు ఎవరికేస్తానో మీకు తెలియదు, ఏమండి అవి మాకు అభివృద్ధి కావాలండి, అభివృద్ధి కావాలి. జగన్మోహన్ రెడ్డి చక్కగా చేస్తున్నాడు, అని చేత మేము జగన్మోహన్కే ఇస్తాం అండి. కార్ము నాగేశ్వర గారు కరోనా టైంలో అందరూ తొలపలేసి పడుకుంటే మరి కార్మూర్ ఒక్క ఆయనే బండి మీద ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి ఆక్సిజన్ కంటే ప్రతి హాస్పిటల్లో బెడ్స్ కంటే అన్నీ అవైలబుల్ చేసిన వ్యక్తి కార్ము నాగేశ్వర గారు. ఆ సానుభూతి ప్రజల ఉంది, గతంలో కూడా ఆయనకి జడ్పీ సర్వీస్ చేసిన అనుభవం కూడా ఉంది, ఇక్కడ అనుభవం మీద కూడా చాలా పనులు జిల్లా వ్యాప్తంగా పనులు చేయడం కూడా ఉంది. ఇక్కడ అత్తలు పక్కన అత్తల వలన పరిచయాలు కూడా తరుగులో పరిచయాలు ఎక్కువన్నాయి, ఆయన మంచి వ్యక్తి, డంకాబలంగా విజయం సాధిస్తారండి. ఓటమితో ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ వస్తున్నారు జనసేన బీజేపీ సపోర్ట్తో, ఆయన మరి కార్ము నాగేశ్వరరావు ఒక్కటే వైసీపీ నుంచి వస్తున్నాడు. కూటమి అనేది అయితే కుట్రపురితో కూటమి అంటే కూటమి వల్ల ఏమీ అవ్వదు, కార్మూరికి గెలిపి సజ్జంగా పనిచేస్తున్నారు. ఈ కూటమి అనేది అబద్ధాల కూటమి, ఇది బీజేపీ అనేది మత తత్వాన్ని రచ్చగొట్టే విధంగా ఉంది బీజేపీ. అదేవిధంగా టీడీపీ పరిపాలన చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరు, జనభూమి పేరు చెప్పి ఉన్న భూములు లాగిస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ భూములు లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే పవన్ కళ్యాణ్ నిలకలేని మనిషి, అలా ఆయన ఎక్కడ చదివాడో ఏంటన్నది క్లారిటీగా చెప్పలేని వ్యక్తి ఆయన. అదే భీమవరం పోటీ మళ్ళీ పిఠాపురం పోటీ చేయడం ఏంటండి, గోజువాకన అదే పిఠాపురం భీమవరం నాది అనే వ్యక్తి మళ్ళీ పిఠాపురం పోటీ చేయండి, పిఠాపురంలో కూడా ఆయన ఓడిపోతాం కాదు సజ్జది, అంటే ఒక నిలకలేని వ్యక్తి. అన్నింటిలో కలిశాడు, అన్ని పార్టీలు కలిశాడు, బీఎస్పీ కలిశాడు, సిపిఎం కలిశాడు, సిపిఐ కలిశాడు, అన్ని పార్టీలు కలిశాడు, ఓఎస్ఆర్ తప్ప అన్ని పార్టీలు కలిసిన వ్యక్తి. వాళ్ళ వల్ల ఎంతమంది ముగ్గురే కాదు ఆరుగురు కూడా వచ్చినా కానీ కార్ము నాగేశ్వర గారిని జగన్ ప్రభుత్వానికి ఎటువంటి
ఇబ్బందులు. ఉదాహరణ ఎందుకంటే ఈ సమాజంలో చదువు వల్ల సమాజాన్ని మార్చుకోవాల్సిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్. బాబా సాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశీర్వదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే పిల్లలకి గతంలో చూసుకుంటే జులై వచ్చిందంటే భయపడిపోరు. పిల్లలకి పుస్తకాలు కొనాలి, షూ కొనాలి, ఫీజు కట్టాలి, ఇవన్నీ కట్టాలని తల్లిదండ్రులు బాధపడరు. ఆ బాధ లేకుండా ఇంగ్లీష్ మీడియం దిగొని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం దిగి వస్తే ఎవరైతే చంద్రబాబు నాయుడు, ఎవరైతే జగన్మోహన్ ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వద్దని వ్యతిరేకించారు. ఇంగ్లీష్ మీడియం వస్తే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంగ్లీష్ గారితో తెలియాలి కదా. అలాగే ఇంగ్లీష్ మీడియాన్ని అభివృద్ధి చేసి విద్యని ఉపాధి విద్యనే ఈ సమాజాన్ని సామాజిక మార్పు తీసుకొస్తున్న సామాజికం చేసే వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాలు పూలే ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, పెరియారు, నారాయణ గురు, బిరసా మండలి ఒక ఆశయాలన్నీ తెలియని వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు. వీళ్ళకి కావాలని ఇళ్ల స్థలాలు కూడా వస్తుంది, ఇళ్ల స్థలాలు కూడా వద్దని కేసు చేసిన వ్యక్తులు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ముగ్గురు కదా ఆరుగురు కూటమికి వచ్చినా మరి జగన్మోహన్ రెడ్డి ఓటించలేరు. సామాజిక న్యాయం, సామాజిక స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆశయాలు తీసుకునే వ్యక్తి కార్మూర్ నాశనం గారు. తొలగు నియోజకవర్గంలో పల్లె పల్లెకి పేట పేటకి బ్రహ్మరథం పట్టే వ్యక్తి మరి కార్మూర్ చెప్పొచ్చు. సార్ అవకాశం ఇచ్చారు కార్మూర్కి, మళ్ళీ ఇస్తారు అవకాశం తనుకు? డెఫినెట్గా ఇస్తారు, ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఇస్తేనే మళ్ళీ మనుగడ మాకు కనపడదు, ఇవ్వకపోతే మా మనుగడ మేమే కోల్పోతాం. ఎవరన్నా ఆడు చెడు అంటే చెడు పక్క ఎవరు కదండి, మంచి అంటే మంచి పక్క వెళ్తారు కదా. ఆ విధంగా కార్మూర్ నాశనం ఒక మంచి వ్యక్తి, ఒక అభినయ పూలని వచ్చాయి, మహాత్మా జ్యోతిరావు బీసీ కులం చెందిన వ్యక్తి. ఇక్కడ అనేక కులాలు ఉన్నాయి కానీ వాళ్ళందరూ దిగిటిగా నిలబడిన ఎగ్గిన వ్యక్తి ఇక్కడ తణుకు చరిత్రలో బీసీ కులానికి చెందిన వ్యక్తి మన కార్మూర్ నాశనం. అంటే పెద్ద బడా బడా పరిస్థితులు ఉన్న వేరే మరి తణుకు ఇక్కడ టాటా బిల్ల అన్న వ్యక్తులు ఏరియా తణుకు ఉన్న ఏరియాలో మరి ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి అభినయ పూలే కార్మేశ్వరకు నెగ్గడం చాలా మాకు అవసరం. ఆయన నెగ్గించుకుంటాం, ఆయన మా భుజాల కందలు ఎక్కించుకుని ఈ సామాజిక మార్పు కోసం, ఈ అంబేద్కర్ ఆశయాల కోసం, పూలే యొక్క ఆలోచన విధానం కోసం మా భుజ స్కందాలను ఎక్కించుకుని అసెంబ్లీ పంపించి మళ్ళీ ఆయన మంత్రివారిని చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. కార్మూర్ నాయేశ్వరం మళ్ళీ పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా, గెలుస్తారు అనుకుంటున్నావా? గెలుస్తాడు, గెలుస్తాడు. ఎందుకని మళ్ళీ అవకాశం ఇచ్చారు? ఎందుకని అవకాశం ఇచ్చేసారు? ఇంకా అవసరం చంద్రబాబు నాయుడు కన్నాలేశాడు కదా వల్ల కన్నలేశాడు చంద్రనాయుడు జగన్మోహన్ రెడ్డి పరిపా అవునా కదా. మరి వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. సరే చంద్రబాబు నాయుడు రాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఎవరు రాదు. ఆర్మీలు రాధాకృష్ణకి అన్ని పార్టీలు బలం ఉంది, ఇక్కడ కార్మూర్ నాగేశ్వరరావు ఒక్కడే వస్తున్నాడు. ఒకడే వస్తాడు, ఒకడే ఒకడే ఎగుతాడు, ఒకడే నేను చేస్తాడు. అంత జనాల్లో అంత ఉందా బలం? బలం పద్దెనిమిది వేలు వేసేసాడు, మూడేసి పట్లు నా ఎవడో చంద్రబాబు వీడు జగన్ గారు ఆడదానికి 18,000 కాలుకి బూట్లు సొక్కాయలు బుక్కు అన్నీ ఇచ్చాడు. ఆడికి ఆడికిపోయింది ఎవరికి ఎవరికేస్తారా? ఎందుకంటే నేను ఎక్కువ చేస్తానని చెప్తున్నాడు కదా చంద్రబాబు. అదే ఆడు ఏం చేయడు, ఆడు ఏమి చేయడు, ఏం చేయడు. పవన్ కళ్యాణ్ నాది హామీ అంటారు. ఆడు మొఖం ఆడ ఎవడెత్తాడు, ఆడికి ఆడికి ఎవడెత్తాడు, ఆడికి ఎవడేస్తాడు ఊటాడికి, ఆడు ఎవడు ఊటాడు. చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే ఆయన చేసి చేపించే బాధ్యత నాదంటున్నాడు. ఆడు మొఖం ఆడి ఆడి ఆడికి ఆడేవాడు గెలిపిస్తాడు, ఆడు గెలిస్తే సార్ ఆడు కాదు అవును కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే సార్ ఏం గెలిచేటాడు, ఇంత సమస్య చేస్తాడు, ఏం గెలిచాడు, ఏడు ఎవరు ఊట్లేదు. ఇక్కడ తణుకులో జగన్ పార్టీ వైసీపీ పార్టీ బాగా బలంగా ఉందా? బలంగా మూడు ముగ్గురికి అవకాశం లేదా? లేదు. తణుకులో బీసీ ఆయన పోటీ చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి కూడా బీసీ ఆయన ఎంపీగా నిలబడుతున్నారు. బీసీలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉండారా? అటు ఉంటారు ఇటు ఉంటారు. బీసీలు అయితే బీసీ వర్గం ఎక్కువ చూస్తుంది అండి, బీసీ ఆంధ్రలో బీసీ వర్గానికి ఎక్కువ చూస్తారు. అంటే ఇక్కడ తణుకులో బీసీ వర్సెస్ కమ్మ కదా, ఆర్మీలు రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు, మరి బీసీలు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారా, తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారా? 80% బీసీ వర్గంలో ఉంటుందండి, అటు 20% వెళ్తుంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుందండి. ఎక్కువగా ఏంటంటే వైసీపీ మొగ్గు చూపిస్తుందండి. బీసీలకి ఎవరు మంచి చేశారనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు? బీసీలకి అయితే కాలనీ ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగానే ఉంది. ఏమన్నారు ఇట్లా పథకం ద్వారా డబ్బులు ఇవ్వటం మంచిది అనుకుంటున్నారా? మంచిదంటే మరి ఆయన మంచిదనే ఇస్తున్నాడు, మాకు పని అవుతున్నాయండి. ఆసరా పథకం డాక్టర్ రుణమాఫీ అన్ని అయ్యింది మీకు? అయ్యింది. అది ఎంత వచ్చింది మీకు? మాకు తక్కువే అండి, అప్పుడు అప్పుడులో మరి కారణం చేత అనేది పడివలకు ఎక్కువ పడ్డా మాకు తక్కువ పడుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు బాగా మంచి చేశాడు అనుకుంటున్నారు మీరు? చేశారనుకుంటే చేశారండి, మరి ఉన్న వాళ్ళు అయితే అన్ని సంవత్సరాలు ఉన్నారో చేసినట్టు మాకేం తెలియలేదు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు అన్నారు చేశారు, చేసినట్టు మాకు పెద్ద ఆడవాళ్ళం కాదు పెద్ద వెళ్దండి. ఈయనైతే అన్నీ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్నపిల్లలకు కూడా తెలిసిలేక అమలు జరిపాడు జరిగినాయి కూడా. ఇక్కడ మీ ఎమ్మెల్యే మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు మళ్ళీ పోటీ చేస్తున్నారు జగన్ పార్టీ నుంచి, గెలుస్తారనుకుంటున్నారా? గెలుస్తారని ఏమనుకుంటున్నారు, జగన్ పార్టీ అనుకుంటున్నారా, చంద్రబాబు పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారా? జగన్ గారి పార్టీ అంటే చాలా మందికి అయితే బీసీలకి జగన్ గారి మీదే ఉందా, మళ్ళీ ఆయనే రావాలని అనుకుంటున్నారా? ఈ తణుకులో జగన్మోహన్ రెడ్డి పార్టీని వైసీపీ పార్టీ నుంచి కార్మూర్ నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు, గెలుస్తారా ఆయన? గెలుస్తారండి. గెలుస్తారు.
ఒకసారి అవకాశం ఇచ్చారు, ఆయన వస్తాడండి. ఒకసారి పోయినసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఇస్తారు అవకాశం? అలాగండి, ఆయన వస్తారండి మళ్ళీ. కారుమూరు నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారు వస్తారు. ఇక్కడ ఏమనుకుంటున్నారు, మీ ఊర్లో వైసీపీ పార్టీ అనుకుంటున్నారా, తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అనుకుంటున్నారా? జగన్ గారు వస్తారండి. జగన్ గారు అదే అనుకుంటున్నారు ప్రతి ఊళ్ళో. తెలుగుదేశం నుంచి ఆర్మీలు రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన గురించి బాగా చెప్పుకుంటున్నారు కానీ మరి తెలీదండి నాకు. కారుమూరు నాగేశ్వరరావు గురించి ఏమంటున్నారు? ఆయన గురించే చెప్పుకుంటున్నారండి. బాగా గెలుస్తాడు అని అనుకుంటున్నారు? మరి అండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపిండి, జగన్ వద్దు మేము మంచి చేస్తామని వాళ్ళిద్దరు చెప్తున్నారు, మరి తప్పకుండా అవకాశం అని చంద్రబాబు నాయుడుగా జగన్మోహన్ రెడ్డిగా? జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి, ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 5 సంవత్సరాలు? బాగా మంచి పనులు చేశాడా? స్థలాలు ఇచ్చారని అన్ని స్థలాలు ఇచ్చారా? ఎక్కడ ఎంతమందికి ఇచ్చారు స్థలాలు? చాలా మందికి ఇచ్చారండి, ఒక 70 మంది ఉంటారు. కట్టుకుంటున్నారు ఇళ్ళు అక్కడ? కట్టేశారండి. మీకు వచ్చింది స్థలం? వచ్చిందండి. మీరు కట్టుకుంటున్నారు ఇల్లు? కట్టుకుంటున్నారు. మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా? చేస్తున్నారు. మళ్ళీ ఇస్తారా అవకాశం ఆయనకి? ఆయనకి ఇస్తారండి. పనులు అభివృద్ధులు బాగున్నాయి కదా, ఇంటికి వస్తున్నాయి, ఎకమంటలో పడిపోతున్నాయి, ఎవరు లంచం అవుతారం లేదు. ఏం పనులు చేశారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీ ఉన్న ఏరియాలో? అభివృద్ధి కోసం కదండి, మా ఆవిడ ఉంది 40 ఏళ్ళు వస్తుంది, మా పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు, డబ్బు వస్తుంది 15,000. ఇంకా అంతకన్నా ఏంటండి, ఆయనకే వస్తాం మేము, 2 రోజులు ఆయనకి వస్తాం. ఇలా డబ్బులు ఇవ్వటం మంచిదేనా జనాలకి? మంచిదే అంటే అది ఇంకా మా ఉపయోగపడుతుంది. మరి అంతకేతం చంద్రబాబు నాయుడు చేసినాడు ఇలాంటివి వేయలేదు కదా, అందుకే వీడు మంచివాడు అనుకుంటున్నాం. ఎంతకంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్తున్నాను చంద్రబాబు. ఇప్పుడు చెప్పినా కానీ నమ్మరండి ఆయన మాటలు. అసలు 3 గ్యాస్ బండ్లు ఇస్తానాడు, ఇస్తానాడు ఆయన మాటలు నమ్మరండి. 4,000 ఇస్తానాడు, నమ్మరండి. మళ్ళీ ఇదే సీఎం మీ ఓట్లు కదా, ఏమనుకుంటున్నారు మీ ఓట్లకు వచ్చిన ఓట్లు? ఎవరడినా సీఎం జగన్, సీట్లు తగ్గితే తగ్గుతాయి ఎవరికి మీద, 52 సీట్లు ఎక్కువ ఎవరకు, 40-50 పోనా ఇలాంటి రాధాకృష్ణ 50 మంది వచ్చినా సీఎం వాడే అవుతాడని అంటున్నారండి. ఇక్కడ ఇందులో మీ తణుకు సీటు ఒకటి ఉంది, తణుకు ఎవరికి అవకాశం? అదేండి ఆర్మీ వచ్చేస్తాడండి. ఆర్మీ ఆర్మీలో మొత్తం జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు కలిసి అన్ని కలిసినా సరేనే పథకాలు ఎలా చూడే. ఈ వారెంట్లు వేసేస్తారు, అది ఇచ్చిన సెక్రటరీ పోస్టులు వేసేస్తారు, ఎన్ని పోస్టులు చేయడు, ఊరూరికి సెక్రటరీ పోస్టులు ఇచ్చాడు, అంటే పశు డాక్టర్లు ఇచ్చాడు ఊరూరికి, ఆడ పోలీసులు ఇచ్చాడు, ఇవన్నీ అభిమానంగా అడిగేస్తారు. ఎవరికాడి లేనప్పుడే వచ్చేసాడు, ఇప్పుడు అత్తగా ఏముందండి బోల్డ్ పోస్టులు ఇచ్చాడు. ఏం మంచి చేయలేదని విమర్శిస్తున్నారు మరి? మరి మంచి చేయలేదంటే రోడ్లు అభివృద్ధి అయ్యలేవు, ఇప్పుడు వేస్తున్నారు రోడ్లు అండి. మొన్న వజ్జలు గట్రా 4 నెలల క్రితం చాలా రోడ్లు వేసారు, ఇక్కడ వజ్జలు పని వేసారు, ఓగుడు వేసారు, అయినపూర వేసారు. ఎక్కడి నుంచి ఎక్కడ రోడ్డు? ఈ మెయిన్ రోడ్డు రావలేదు కానీ తనకు సైడ్ రోడ్లు గోడేరు, ఏలుపూరు నుంచి గోడేరు వెళ్ళేలాగా వేస్తారు, ఆ కోరారం నుంచి శివాలయం కాడి నుంచి గోడేరు వెళ్ళేలాగా వేసారు. కొన్ని అభివృద్ధులు అవినాయి అండి. మరి వీడికి జగన్ గారు చేసే టైంలో 2 సంవత్సరాలు కరుణ వచ్చింది, కరుణ టైంలో ఎంత జాగ్రత్తగా చూసారో. మరి ఎవరికన్నా కరుణ వచ్చిందనుకో అర్జెంటుగా తీసుకెళ్తాం, వాళ్ళ ఇంటికాడ గుడ్డ కడతాం, మరి ఆడు కష్ట సుఖాల్లో ఆడు అంత అభివృద్ధి చేసాడండి. ఎవరైనా అయితే కాళ్ళు ఎత్తే చంద్రబాబు నాయుడు అయితే జగన్ 2 సంవత్సరాలు లాక్డౌన్లో ఎవరైనా పెళ్లి రావకుండా పరిపాలన చేశాడు. మీ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎట్లా ఉండిద్ది మాట తీరు, జనాలతో ఏ విధంగా ఉంటాడు ఆయన? అదే ఇప్పుడు నిన్న చీలికాడకు వచ్చాడు, ఇలా చేసాడు, మాసిపోయిన బట్టలు మేము నువ్వు బట్టలతో ఉన్నా ఒరే నీలా కట్టుబడి ఉండలేరు నేను అన్నాను. వద్దండి మీరు ఏమో నీట్గా ఉంటారు కదా మా నువ్వు బట్టలు అండి అంటే కాదురా మీలాగా కట్టుబడి ఉండి నేను కింద నుంచి పైకి వచ్చినాడు అన్నాడు. ఇది ఏమన్నా వ్యతిరేకత కారుమూరు నాగేశ్వరరావుకి? వ్యతిరేక లేదండి, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఆడికి ఆడే వస్తాడు, 2 లక్షల మీద ఇల్లు ఇచ్చాడండి, వాళ్ళందరూ అడిగేస్తారండి 2 లక్షల మీద. ఇప్పుడు ఇక్కడే కాదు ప్రతి ఊళ్ళో ఇల్లు ఇచ్చాడు, ఎవరికాడు కాలనీలు ఇచ్చేవాడు ఎవడో చంద్రబాబు నాయుడు, వీడికి ఇల్లు తరాలు ఇచ్చాడు, నీకు అభిమానంగా ఆడికే ఎత్తారండి, దాని మీద సీటు ఆడిదే. మీ ఊర్లో ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారా? అదిగోండి ఐసుపూర్ కాడ 100 ఇళ్ళు 150 ఇళ్ళు కట్టారు, స్థలాలతో సహా ఇచ్చాడు, పట్టాలు ఇచ్చాడు, దాని మీద ఆడే వస్తాడండి. డబ్బులు లంచాలు తీసుకోవటం ఏమైనా జరిగిందా? అండి లేవు, లంచాలు లేవు. కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారో, కొంతమంది మట్టి పూడ్చుకున్నారో, కొంతమంది బేస్మెంట్ వేసారు, అది అభివృద్ధి అయిందండి. ఏదో కాలనీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఈడేమో ఇల్లు తరాలు ఇచ్చాడు. ఇప్పుడు కారుమూరు నాగేశ్వరరావు ఆర్మీలు రాధాకృష్ణ, రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో, చేయడండి పనులు చేసినా ఇప్పుడు ఈడు ఇళ్ళ తరాలు ఇస్తాం పెంచిన డబ్బులు ఈ వారు వీళ్ళందరూ అడిగేస్తారండి, అది దాని మీద బలం, దాని మీద బలం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి చూస్తారు కానీ కారుమూరు చూడరావు, దాని మీద వచ్చేస్తాడండి. ఇప్పుడు కారుమూరు నాగేశ్వరరావు జగన్మోహన్ ఆడి మొఖం చూస్తారు, ఫ్యాన్లు చూసినాడుకి ఆడిగేపోతాడు తప్ప కారుమూరు నాగేశ్వరరావు మొఖం చూసినాడు. మొన్న వచ్చాడంటే కారుమూరు నాగేశ్వరరావు మొఖం చూసేసారండి, జగన్మోహన్ చూసేసారు.
అది అదే ఇప్పుడు ఫ్యాన్తో పాటు కూడా సైకిల్ గుర్తు కూడా అక్కడే ఉండిద్ది. ఎటువైపు వెళ్ళిద్ది ఓటు? ఓటు మేము నేను మాత్రం రెండు ఫ్యాన్గా ఎత్తనండి. నాకేం ఫలితం కోసం కాదు, నేను ఫ్యాన్గా ఎత్తనండి. కార్మిక నాగేశ్వరం మళ్ళీ రెండోసారి పోటీ చేస్తున్నారు, ఆర్మీలు రాధాకృష్ణ ఆయనకి ఎదురున్నారు, ఎవరు గెలుస్తారనుకుంటున్నాను? రెండు టప్పా టప్పకుండా. ఈ 5 సంవత్సరాలు కార్మిక నాగేశ్వరం ఏం పనులు చేశారు ఇక్కడ, ఏం జరిగినాయి? సచివాలయాలు కట్టారు, ఇంకా డ్రైనేజీలు అని అవి కట్టారు, మొత్తం మీద చేశారు, పనులు చేశారు, ఆ జగన్ పెట్టిన పథకాలన్నీ చేశారు. అది మీ ఊరికి రోడ్లు అది బాగున్నాయా? రోడ్లండి, ఏ రోడ్లు? జగన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కారుమూరి నాగేశ్వరరావు కదా, అటు ఆప కారుమూరి రాధాకృష్ణ మొత్తం 3 పార్టీలు కలిసి వస్తున్నాడు ఆయన. ఎవరు బలంగా ఉన్నారు? ఎవరు బలంగా ఉన్నారంటే వాళ్ళ 3 పార్టీలు వచ్చినా ఇది రెండు మూడు ఆ 3 పార్టీలకి ఇది బలంగా ఉంది. 3 పార్టీలు పోటీచ్చి కెపాసిటీ ఇందాక వైఎస్ఆర్సీపీకి ఉంది. మీరు ఆటో తోలుతూ ఉంటారు కదా, మీ ఆటో ఎక్కిన వాళ్ళు ఏమనుకుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు కదా? సీఎం జగన్ అని చెప్తున్నారు, నూటికి 90% సీఎం జగన్. జగన్మోహన్ రెడ్డి ప్యాన్ గుర్తే అంటున్నారు అందరూ. అయితే ప్యాన్ గుర్తే కేటి తెలుగుదేశం సైకిల్, పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు ఏం అనుకోవట్లేదా? అనుకోవట్లేదు, ఏమనుకోవట్లేదు. మామూలుగా ఆడ 3 బొత్తులు ఏంటి, ఒకటి సింగిల్గా పోటీ చేయాలి కానీ ఒకటి వెళ్ళి ముగ్గురు కొడతాం, గొప్పతనం ఏంటి? వాళ్ళ ఆడికైనా వస్తాయి, వీడికైనా పోటీ చేసుకోను, నలుగురు కలిపి కొమ్మ మీద ఆడితే ఏమవుతుంది? అది కూలిపోతుంది. ఏదైనా ఎంత కట్టిదైనా నలుగురు మెల్లి దాన్ని చుక్తోంది, ఏదైనా కొడుతుంది పడిపోతుంది. అది ఒక్కడెళ్ళి కొట్టడానికి కొన్ని దెబ్బలకు కానీ పడుతుంది. అదే రకంగా చేస్తున్నారు. ఏంటన్నదో తర్వాత చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా భయపడుతున్నాడా, ఓడిపోదాం అనుకుంటున్నాడు ఆయన? భయపడతా, ఎన్ని సీట్లు కానీ పోటీ చేయడం భయం లేదు ఆయన. ఆయన భయం ఎందుకున్నది? ఇప్పుడు ఏదో జగన్మోహన్ అయితే కుక్క మరుగుతుంది, అదే తమ ఇంట్లో ఉన్నప్పుడు కల భయం వస్తుంది. అని చేసుకునే పని ఆయన చేసుకుంటున్నాడు, వీళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరన్నా తర్వాత నిర్ణయిస్తారు. అది పరిపాలన బాగానే చేస్తున్నారు కానీ. సరే ఇప్పుడు మీ షాప్ కదా, జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏమనుకుంటున్నారు జనాలు జగన్మోహన్ రెడ్డి గురించి? ఏముంది జగన్ గారు మళ్ళీ జగనే రావాలి అని అంటున్నారు. ఎందుకని జగనే అంటున్నారు? ఆయన చేసిన పనులకి దాని గురించి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి ఏమంటలేదా? ఏముందని మామూలు ఏందని సింహం సింగలకు వస్తుంది, పందులు గుంపులకు వస్తాయి. ఈయన మామూలే, అయినా సింహం లాంటివాడు మనం చెప్పక్కర్లేదు. ఆయన చాలా మందికి ఉపకారం చేశాడు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిచేయాలి జగన్ని, అందుకే నేను చంద్రబాబు నాయుడుతో కలిశాను. చంద్రబాబు మంచి ముఖ్యమంత్రి చేద్దామని చెప్తున్నాడు కదా మరి. ఇప్పుడు సీఎం జగన్ అవుతారండి నన్ను అడిగితే. జగన్ ఏ పని చేస్తావు? కూలిపోయా. కూలిపోయా ఏంది, ఎట్లా ఉంది కూలి పని చేసే వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు బాగా చేశాడా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తేడా ఉందా? ఉందా. ఏ విధంగా? ఇదే బాగుంది. జగన్ ఏం చేయలేదు, నేను వస్తే మంచి చేస్తా, అందరికీ చేస్తా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, ఏం చేస్తాం మనకు ఏం తెలుసు? ఇప్పుడు మట్టుగా అప్పుడు ఆయన ఇదివరకు మనకు పెద్ద ఏం చేయలేదు, ఇప్పుడు ఈయన బాగా చేయడు. జగన్ మీకేమి ఇచ్చాడు? ఇంటిని. ఇదే పెన్షన్ వస్తుంది. ఏమనుకున్నారు జనాల్లో, ఏమనుకున్నారు ఇక్కడ తణుకులో, కారుమూరి నాగేశ్వరరావు అనుకుంటున్నారు జగన్ పార్టీ నుంచి? అనుకుంటున్నారండి. కారుమూరి నాగేశ్వరరావు ఏమైనా చేశాడు ఇక్కడ పనులు మీ ఊరికి? చేశారండి, చేశారు. జగన్ పనులు జరిగినాయి. చేశారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? కారుమూరి నాగేశ్వరరావు గారు. ఎందుకనండి కారుమూరి నాగేశ్వరరావు? ఎందుకంటే ఇప్పుడు అప్పుడు అదే బాగుందండి. మరి వైసీపీ పార్టీ వైసీపీ బాగుందండి. ఇంకోటమీ నచ్చలేదు మీకు? నచ్చది బాగానే ఉందండి. మరి రెండు బాగానే ఉన్నాయి, పొట్టపొట్టి కానీ ఇంతకుముందు చేశారు కదా ఈయన, ఇంకా అదే బాగుందండి. 5 సంవత్సరాలు ఏ విధంగా చేశాడు మీ ఏరియాలో కానీ, ఏం పని జరిగింది? మనీ బాగానే జరిగింది అండి. రోడ్లు అయితే, పెన్షన్లు అయితే బాగానే జరిగింది, బాగానే చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు పరిపాలన మార్పులు తేడా ఉందా? మార్పు ఉందండి. ఉందా? ఏమనుకుంటున్నారు కారుమూరి గురించి, ఎలా ఏ విధంగా ఉంటాడు ఓటర్లతో జనాలతో నియోజకవర్గంలో? బాగానే ఉంటాడు. మారుతీరు ఎలా ఉంటుంది? మారుతీరు బాగుంటుంది. ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యాడు కదా, ఏమన్నా చేంజ్ వచ్చింది, మార్పు వచ్చింది ఆయన? మార్పు లేదండి, బాగానే చేస్తున్నారు. ఒక 5 సంవత్సరాలు నియోజకవర్గంలో తిరిగాడా, ఇప్పుడు ఓట్లకే వస్తున్నారు ఆయన? లేదండి, తిరిగారు. తిరిగారు.